వరలక్ష్మి వ్రతం అసలు ఎలా ఆ వ్రతాన్ని ఆచరించాలి, ఏమేం నియమాలు ఉంటాయి? ఏ పూజ అయినా సరే కథలో చెప్పిన ప్రకారం ఇది చెయ్యాలి అని అనుకునే దగ్గర నుండి రాత్రి పడుకోబోయేదాకా మొత్తం దినచర్యే పూజ. కలిసిన విషయంలో చాలా మంది కొబ్బరికాయ పెట్టేటప్పుడు పూర్తిగా పీచు తీసేసి అలా పెట్టమంటారు, అసలు పీచు తీయకుండానే అలాగే పెట్టాలంటారు కొంతమంది. రెండు కరెక్ట్. పీచు తీసేయాలన్న వాడి దృష్టి ఏంటంటే ఆ మూడు కళ్ళు కనబడతాయి, ఇది కరెక్ట్, అది కరెక్ట్, ఇది ఇలాగే చేయాలని ఎవరు ఆర్గ్యూ చేస్తే ఇద్దరు తప్పి. కానీ ఈ మధ్య కాలంలో చూస్తున్నాం గురు గారు, బంగారం పూలు, వెండి పూలు వీటితోటి పూజ చేస్తూ ఉన్నారు, ఇలా చెయ్యొచ్చా? అసలు పూలు బాగా తప్పుతుంది, ప్రతిసారి వెళ్ళక్కర్లేదు అన్న దృష్టితో చేస్తే చాలా తప్పు. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను గీతాంజలి. అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. శ్రావణ మాసం అనగానే ప్రతి ఇల్లు కూడా ఎంత కళకళలాడుతుందో ఆ మహాలక్ష్మి పూజలతోటి. ఇందులో భాగంగా వరమహాలక్ష్మిని పూజించుకునేటువంటి ఒక దివ్యమైన పండుగ దినాలని చెప్పుకోవాలండి. వరమహాలక్ష్మి పూజా విధానమే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అయితే మనకి ఎన్నో సందేహాలు ఉంటాయి వీటి పట్ల. అమ్మవారిని ఎలా పూజించాలి, ఎటువంటి నియమాలు మేము పాటించాలి, ఏం వాయినం ఇవ్వాలి, అమ్మవారికి ఏం పెట్టాలి, అలాగే అమ్మవారికి ఏ పుష్పాలు తర్చించాలి, ఇలా ఎన్నో సందేహాలు. వీటన్నిటిని నివృత్తి చేసేందుకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. అలాగే ఎంతోమంది మహిళామణులు వారికి ఉన్నటువంటి సందేహాలు నివృత్తి చేయడానికి ఇలాగే స్టూడియోకి కూడా ఆహ్వానించాం. అలాగే మనకున్నటువంటి సందేహాలు నివృత్తి చేయాలంటే ఒక మహామహా వ్యక్తి కావాలి, అందుకనే మేము ఆహ్వానించాం గురు కరుణామయ్య గారిని. వారు శ్రీ విద్య ఉపాసకులు, ఎంతోమందికి శ్రీ విద్యను అంటే ఉపాసన చేశారు, మంత్రోపదేశం చేశారనమాట చాలామందికి. అందులో భాగంగా వారిని మేము ఈ సందేహాలు అడిగితే ఖచ్చితంగా అందరి ముఖంగానే నేను చెబుతానన్నారు. ఇక ఆలస్యం చేయకుండా కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం, స్వాగతం పలికేద్దాం గురువు గారికి. గురుగారు నమస్కారం అండి. చాలా సంతోషం మరొకమారు మిమ్మల్ని కలవటం. ఈ విధంగా ఎంతో శుభప్రదమైనటువంటి ఈ శ్రావణ మాసంలో, శ్రావణ మాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది ఆ వరమహాలక్ష్మీదేవి. ఇందులో భాగంగా వరలక్ష్మి వ్రతం ఆచరించే విధానం గురించి మీ మాటల్లో తెలుసుకోవాలనుకుంటున్నాం. అసలు ఎలా ఆ వ్రతాన్ని ఆచరించాలి, ఏమేం నియమాలు ఉంటాయి, మేము ఏమి పాటించవలసి ఉంటుంది, వీటి గురించి వివరించండి. అసలు ఏ పూజకైనా సరే, వరలక్ష్మి వ్రతం అయినా సరే, ఏ పూజకైనా సరే, ఇది చెయ్యాలి అని ఒక నియమంలా పెట్టుకుని చేయకూడదు. స్వతంత్ర పరతంత్ర విధానమే శ్రీ విద్య అంటుంది. పరతంత్రం అంటే ఆవిడ్ని గురించి తెలుసుకోవడానికి చేసే పద్ధతిని పరతంత్రం. అది ఎలా చేయాలి? స్వతంత్రంగా చేయాలి, ఆనందంగా చేయాలి. ఇది చేయకపోతే నేను ఉండలేను అనే స్థితిలో చేయాలి. అందుచేత ముందు వరలక్ష్మి వ్రతంగా అయినా, రేపు వినాయక చవితి వస్తుంది, ఏదైనా సరే కావాల్సింది రిలాక్స్డ్ మైండ్, అది ఫస్ట్. అందుకే ముందు ధ్యానం పెడతారు. సింధూరారణ విగ్రహం అంటే వంటింట్లో అలసిపోయి వచ్చినప్పుడు అమ్మ అని శ్రీమాతా శ్రీమహారాన్ని మొదలెట్టకుండా ఈ ధ్యాన శ్లోకంలో రిలాక్స్ అవుతుంది. సో వరలక్ష్మి వ్రతానికైనా ఏ పూజకైనా మొట్టమొదటి అసలు నియమం అంటూ ఏమైనా ఉంటే ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనస్సుని సృష్టించుకోవాలి. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ మొదలైన ముందు బోల్ జోకులు వేసుకుందాం, ఎందుకు దిగుసుకుపోయేలా చేస్తే ఇంటర్వ్యూ కాదు, హాయిగా నవ్వుకుంటూ చేయాలి. అప్పుడు చూసి వాళ్ళకు కూడా ఆనందం వస్తుంది. అంటే ఆనందమయంగా ఉంచుకుంటూ చేయాలి. ఇకపోతే అందరికీ ఉన్న ఒక టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగంటే సత్యనారాయణ వ్రతం అంటే చారుమతి, లీలావతి, గళావతి, వైశ్యుడు తెలిసిన కదే అనుకుంటాం. విధానం మీద ఈ వేసి పూజ చేసి విధానం మీద ఉన్న కాస్త శ్రద్ధ అసలు కథ మీద ఉండదు, ఎక్కడక్కడ చదువుకుంటూ వెళ్తాం. కాకపోతే ముందు విధానానికి వెళ్దాం. ఏ పూజ అయినా సరే కథలో చెప్పిన ప్రకారం ఇది చెయ్యాలి అని అనుకునే దగ్గర నుండి రాత్రి పడుకోబోయేదాకా మొత్తం దినచర్యే పూజ. అందుకే ఆ వరలక్ష్మి వ్రతంలో ముందు కలశం ఏర్పరచాలంట, అక్కడ మొదలవుతుంది మన పూజా విధానం. మామూలుగా ఆచమనం దాని గురించిన ప్రాముఖ్యత తర్వాత ఎప్పుడైనా వీలుంటే చెప్పుకుందాం ఆచమనం అంటే ఏమిటి. ఇవన్నీ అయిపోయాక సంకల్పంలోనే నేను సరెండర్ చూపించాలి. మీరు అడిగారు మీ మాటల్లో చెప్పండి అని, అందుకే నా మాటల్లో నా గురువు చెప్పింది చెప్తున్నాను.
సంకల్పంలోనే పుత్ర పౌత్ర అభివృద్ధిద్ధం సౌభాగ్యశీ తీర్థం అక్కడ కూడా అర్థం అంటే ఉంది. అర్థం అంటే దానికోసం, అర్థం అంటే సగం సౌభాగ్యం అని సౌభాగ్యశీ తీర్థం అంటూ ఉంటారు. అర్థమే సగమేమని అది సరిగ్గా పలకడం నేర్చుకోవాలి ముందు. అసలు ఏమీ ఎక్కర్లేదు, వరలక్ష్మీ ప్రీత్యర్థం అయిపోయింది. నువ్వు ప్రీతి చెందితే మొత్తం నాకు వచ్చేస్తాయనే నమ్మకంతో ఆ ఒక్కడే చెప్పగలగాలి. అక్కడ ఫస్ట్ సరెండర్ వస్తుంది. వచ్చాక ఒక పీఠ, పీఠము ఠ అంటే సంస్కృతంలో నిలు నిలు ఠ ఠ ఠ హుం ఫట్ స్వాహ అని వారాహి మంత్రంలో ఉంటుంది, ఆగు ఆగు అని. ఎక్కడైతే స్థిరంగా అమ్మవారు ఉంటుందో అది పీఠం, అట్ట. అంచేత నేను ఆ పీఠం ఏర్పరిచేటప్పుడే ఏమిటో ఒక్కడు సాయం చేయండి నాకు, అన్నీ నేనే చేసుకోవాలి. ఆయన బయటకు ఆయన కూర్చుంటూ ఉంటాడు పేపర్ చదువుకుంటూ, ఎందుకు వచ్చింది నేనే చేసుకుంటూ. ఇది పీఠం కాదు, పీఠ అంతే. అసలు ఒత్తు లేదు, ఒత్తు లేదు, ఒత్తే బలం భక్తి. పీఠం, పీఠం అంటే హ్రీం మహాలక్ష్మీ నమః అని చిన్న మంత్రమైన ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః. మా పీఠానికి రండి కాంచీపురంలో, మేము గొప్ప కాదు. ఆ పీఠంలో పూజ చేస్తున్నంతసేపు ప్రతి ఒక్కరూ నామం చెప్పాల్సిందే. అరేంజ్మెంట్ చేస్తున్నప్పుడు కూడా నామమే, వేరే ఇంకో మాటలు మాట్లాడడానికి లేదు. అలాగ నామ చెప్పంతో అందుకే ఆ పీఠ వేసి దాని మీద ఒక కొత్త వస్త్రాన్ని పరచాలంటారు. అంతేదాకా అమ్మవారు అంటే ఒక అభిప్రాయం వేరు. ఎన్నో కోరికలతో చేస్తాం, బా ఈ వరలక్ష్మి వ్రతం చేసుకుంటే నెక్స్ట్ నా అప్పులన్నీ తీరిపోవాలి, నా డబ్బులు వచ్చేయాలి, సౌభాగ్యం ఉండిపోవాలి అని ఎలా అనుకుంటూ ఉంటాం. అది నేనైనా మీరైనా సహజం, మనిషి నా కోరిక లేకపోతే ఏంటి. కానీ కొత్త వస్త్రం పరిచేటప్పుడు నాకు కొత్తగా ఫీలింగ్ రావాలి, నువ్వు తప్పితే నాకు ఇంకేం అక్కర్లేదే, ఏదో ఇంతకుముందు ఏదో అనుకున్నా కానీ అసలు అక్కడ ఇది ఏదే భాగ్యం, ఎంతమందికి వస్తుంది సౌభాగ్యం చెప్పండి. పూజ అది తలుచుకుంటూ వస్త్రం కనబడకుండా బియ్యం పర్వాలండి, ఒక చిన్న రూల్ అది. అంటే ఇంత తీసుకుని మనం అనుకో కక్కుర్తిగా ఇంత మళ్ళీ ఇంకోటికి ఇచ్చేయాలి కదా, అది వాడికి ఇచ్చేయాలి కదా, ఎందుకు అందులో మళ్ళీ రేషన్ బియ్యం వాడుతుంటారు కొంతమంది మహానుభావులు. మనకైతే బాస్మతి రైస్, వాళ్ళకి ఇచ్చేది ఈ కక్కుర్తితనం ఉండకూడదు. ఆ బియ్యం పరుస్తున్నది ఈ భక్తి బీజాలు. దేహం కనబడకుండా, కొత్త రూపు కూడా కనబడకుండా భక్తి బీజాలతో నింపేయాలి ఆ పీఠాన్ని, బాగా నెరపాలి. అంత తీవ్రంగా భక్తి చెప్పు, అసలు ఇంకోళ్ళు స్పృహ మీకు ఉండకూడదు. లేకపోతే ఒకసారి ఉలిక్కిపెట్టు అంత దీక్షణంగా చేయాలి, నిమగ్నం అయిపోవాలి. చేశాక కలశాన్ని పెట్టాలి. కథలో కొంచెం వెళ్దాం. ఈ కలశాన్ని కథలో ఏమంటాడు, కలశము బంగారముతో కానీ వెండితో కానీ రాగి లేక ఇత్తడితో కానీ తుదకు మట్టితో కానీ చేసి పెట్టాలి, లోభత్వం పనికిరాదు. ఓ పదం కంటదా పట్టారు ఎవరైనా, కథ కంటదా పట్టాలి, లోభత్వం పనికిరాదు అంటారు. అంటే ఏమిటి, బంగారంతో కలశం. ఇప్పుడు కలశానికి మంత్రానికి వెళ్ళి తరమని వెనకొద్దాం. కలశం మంత్రం ఏంటి, కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాసిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాత్మతా కుక్షౌతు సాగరా సర్వే సప్త దీపా వసుందరా ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వణ అంగైత జటా సర్వే కలశామస. మనం ఎంతసేపు ఇలా చూస్తూ ఎదుటిగా ఉన్న కలశం మీద చూస్తున్నాం. వాళ్ళు చెప్పిన నిజమైన కలశం ఏంటంటే మనమే. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాసిత అంటే ఏ శరీరంలో అయితే దేవత ఆహ్వానం అవుతుందో, ఏ కోరిక లేకుండా దేవత ఆహ్వానం అవుతుందో ఆ శరీరం బంగారు కలశం. ఏ శరీరం అయితే లోక కళ్యాణం కోసం ఆ బంగ్లాదేశ్లో అంతమంది కొట్టుకుంటున్నారు తల్లి, కాస్త శాంతిగా ఉండి చూడు తల్లి అనుకుంటూ ఎవరైనా ఒక్కళ్ళని చేస్తారా అలా వరలక్ష్మి వ్రతం? లోక కళ్యాణం కోసం శాంతి కోసం చేస్తే అది వెండి కలశం. నా సంసారం నేను బాగుండాలి, అది రాగి లేక ఇత్తడి కలశం. నేను బాగుంటే చాలురా బాబు, ఏం ఒక్కర్లేదు నాకొక్కడికి
అని అనుకుంటే అది మట్టి కలశం. ఇది కలశాలు, అవి మనమే. ఈ కలశంలో ఒక్కొక్క భాగంలో ఏ దేవత ఉందని చెప్తుంది. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాహృత మూలే తత్తరితో బ్రహ్మా మధ్యే మాతృగణా. మాతృగణాలు ఎవరు? బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, మహాలక్ష్మి, అష్ట మాతృగలు. ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారు. ఎక్కడ బయట లేని మొత్తుకుంటుంది ఆవిడ వేదాల్లోనూ శాస్త్రాల్లోనూ. బయటే వెతుక్కుంటున్నాం మనం, లోకల్ లోపలే ఉంది. కుక్షౌత సాగరా సర్వే, లోపల ఏడు సముద్రాలు ఉన్నాయట. ఈ కలశం అనుకో, ఎవడి దే ఎవరి దేహంలో అయితే ఆ దేవతాహ్వానం ఆహ్వానింపడుతుందో అక్కడ ఏడు సముద్రాలు వచ్చి కూర్చుంటాయి సముద్ర దేవత. అందుకే భగవన్ నామం భక్తితో పొలిగితేట మీరు నమ్మరమ్మా, దేవతలు వీళ్ళ నాలుక మీద నా పేరు వస్తే బాగుండని తహతహలాడతారట. వాళ్ళు పొలుకుతారట, వాడి వాళ్ళ పేర్లను వీళ్ళ పొలికించుకుంటారట. అంత గొప్ప శక్తి వస్తుంది భక్తితో మనం చెప్తే. మాతృగణాత్మత కుక్షౌతు సాగర, అందుకే కలశంలో నీళ్లు పోయాలంటారు. కొంతమంది బియ్యం పోస్తారు, ఎక్కడి నుండి ఎత్తిందో ఆచారం నాకు తెలియదు, కానీ లోపల పోయాల్సింది నీళ్ళు. ఆ నీళ్ళు ఎంతవరకు పోయాలి? కంఠం వరకు పోయాలి. ఏదో పోసేం కదా, అనగా పూర్ణంగా పోస్తే ఈ కొబ్బరికాయ పెట్టేటప్పుడు పొంగిపోతాయి. పూర్ణంగా పూరయిత్వ అపూరయిత్వ అన్న మంత్రం, కానీ పొంగిపోతాయి కాబట్టి అట్లీస్ట్ నెక్ దాకా పోయాలి. అయిందా కలశం అర్థమైపోయింది? కలశంలో నీళ్లు, ఆ నీళ్ళు ఏంటి? ప్రాణం. ప్రాణం వచ్చింది. ప్రాణం వచ్చిన ఆధ్యాత్మికంలో దాన్ని శవం అంటారు. భక్తి లేకుండా, భగవంతుడి మీద నమ్మకం లేకుండా తిరిగేవన్నీ నడిచే శవాలట. ఆ భక్తి వచ్చినప్పుడు ఆ శవం శివం అవుతుంది. ఆ శివంగా మారడానికి ఆ కలశంలో గంధ పుష్పాక్షదైర్భ్యర్చ అంటారు. అందరూ కలశాలు చేస్తూ ఉంటారు, పెట్టేస్తాం కానీ ఒక్కొక్క దగ్గర ఈ భావంతో ఈసారి వరలక్ష్మి వ్రతం చేయండి, పౌర్ణమి ముందు శుక్రవారం వస్తుంది. ఆ వరలక్ష్మి వ్రతం ఇలా చేస్తే ఎంత ఆనందం వచ్చిందో మా గీతాంజలి గారు మీరు చెప్పుకుందరు కానీ ఆ వీడియోలో కమెంట్తో. మీ వల్ల ఇంకొంతమంది ఉత్తేజితులై ఏ వ్రతమైనా సక్రమంగా చేసుకునే అవకాశం లభిస్తుంది. గంధం వేస్తున్న పూట ఉతనే గంధం అని ఇలా ఇలా అనేసి పుష్పం అక్షతం ఇలా వేయకూడదు. గంధం వేస్తున్నప్పుడు అమ్మా ఏ గంధం పూసుకుంటే ఆ వాసనే నాకు ఇస్తావు, మల్లె గంధం అంటే మల్లెలా కొడతాం సంపంగి. గంధం అంటే నాలో ఉన్న ఆలోచనలు, నా బయట ఉన్న జనాలు. దీనివల్ల ఈ దేహంలో కర్మలు వస్తున్నాయి, బయటి వాళ్ళ వల్ల వికారాలు వస్తున్నాయి నాకు. ఇవి గంధాలు. ఈ గంధాలని సుగంధంగా ఉండేటట్టు అనుగ్రహించుతుంది. ఇన్నర్ అండ్ ఔటర్ అసోసియేషన్ అంటారు. అసోసియేషనే గంధం. గంధం వేసిన ఒకసారి ధ్యానించి అమ్మ నాకు ఆలోచనలు కానీ నా ముందు జనాలు కానీ నన్ను ధర్మ మార్గంలో పయనించేయడానికి దోహదపడేట ఉండు చేయండి చేయి తల్లి అందం. అంతసేపు ధ్యానించాలి. పుష్పం తీసుకోవాలి, మంచి పుష్పం. ఆ పుష్పం కూడా ఇంత పెద్దది తీసేసుకుంటారు, ఓ చిన్న మామూలు పుష్పం తీసుకుని. అమ్మా ఈ పుష్పంలో వికసిత హృదయం అంటారు, బ్రాడ్ మైండెడ్నెస్, విశాల హృదయం. ఆ విశాల హృదయం నాకు ఉండేటట్టు అనుగ్రహించు. ఏదో సంసారంలో పడి నేరో మైండెడ్ అయిపోతున్నాను తల్లి. ఇలా ముచ్చట్లు చెప్పుకోవాలి అమ్మవారితో. భాస్కర్ రాయని వారు చెప్పుకునేవారు అమ్మవారితో, బాలాత్రిప్రసంతో ముచ్చట్లు చెప్పుకోవాలి. కేవలం ఏదో మొక్కుబుడిగా నా మంత్రాలు చదివిస్తుంటే అమ్మ ఎక్కడ వస్తుందమ్మా? బొమ్మలు ఉన్నాయి మన ఇంట్లో, అమ్మలు కావాలి, ఒక్క అమ్మ చాలు నాకు. అవునా? ఆ తల్లి నాకు వికసించిన విశాల హృదయం నీవు తల్లి. పుష్పం వేయాలి. తర్వాత అక్షతలు, అది కూడా బాస్మతి రైస్ అయితే నడుం విరగకుండా ఉంటుంది. విరిగిన అక్షతలు పని, మా నా ఇంట్లో అక్షతలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి. దాంట్లో పసుపు కలిపి ఒక్క చుక్క నెయ్యి వేసి, నీళ్లతో కలపకూడదు ఎందుకంటే మెత్తబడిపోయి విరిగిపోయి. ఒక విరిగిందంటే అక్షత పనికిరాదు. క్షతము కానిది అక్షత అంటే మొక్కవోని సంకల్పం చెదరకూడదు. ఆ సంకల్పం జీవితంలో నేనేదో సాధించాలనుకున్నాను, నీ దర్శనం పొందాలనుకున్నాను, సంకల్పం అలా ఉండాలి. దానికోసం ఏమైనా చేస్తాను. ఆ దృఢ సంకల్పానికే అక్షత ఇవన్నీ వేస్తారు. వేసాక
అప్పుడు ఈ ప్రాణం వచ్చింది కదా, ప్రాణం వచ్చిన జీవితానికి ఒక ఎయిమ్ వచ్చేసింది. ఇప్పుడు నాకు ఏం సాధించాలని నాకు తెలిసిపోయింది. పంచ పల్లవాలు పెట్టారు, ఐదు పల్లవాలు, మామిడి రావియో అంటారు కానీ అట్లీస్ట్ ఐదు మామిడి ఆకులు, ఐదు తామలపాకులు. నేను ఇప్పుడు మామిడి రావి మర్రి వేప అని చెప్పాను అనుకోండి, మీరు అందరూ పరిగెడతారు, నాకు లేదండి నేను ఏం పెట్టను, ఇది పెట్టనా ఇది పెట్టాను కమెంట్లు రాస్తారు. అందువల్ల సింపుల్గా దొరికేది మామిడి ఆకు తామలపాకు, ఐదు తమలపాకుల్ని తమలపాకు అయితే తిరగేసి పెట్టారు, కొస పైకి వస్తుంది ఇలా వచ్చింది. మామిడి ఆకు కూడా అలాగే పెడతారు. ఏమిటి పంచ పల్లవలు, పంచ ఇంద్రియములకు సంకేతం. అవి పెడుతున్నప్పుడు నా ఇంద్రియములంతా కూడా సదా తిరోధానమై, అంటే నన్ను నేను తెలుసుకోవడానికి అంతర్ముఖమై, కేవలం బహిర్ముఖంగా ఉన్న ప్రపంచంలో నిన్నే చూసి భాగ్యం నాకు కల్పించు, ప్రపంచాన్ని విశ్లేషణ చేయకుండా అంత ఇంద్రియ నిగ్రహానికి ప్రధానం. అప్పుడు కొబ్బరికాయ తీసుకుంటారు, దాన్ని నిన్నా పసుపు రాయాలి. ఆ పసుపు రాసేటప్పుడు కూడా ఎంత శ్రద్ధగా రాయాలంటే ఎక్కడ అసలు బొల్లి అంటారు మా కొబ్బరికాయ ఇది కనపడకూడదు, పెంకు కనపడకూడదు, అంత దట్టంగా రాయాలి మంగళకరం. ఆ రాస్తున్నప్పుడు హ్రీం మహాలక్ష్మి నమః, హ్రీం మహాలక్ష్మి చిన్న మంత్రం చెప్పుకోండి, లేదా మీకు పాట వస్తే సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మమ్మ తల్లి అనుకుంటూ రాయండి, ఎంజాయ్ చేస్తూ చేయాలి. దట్టంగా రాసి ఒక కళ్యాణ తిలకం పెట్టాలి. మీకు పెళ్లి కాని పిల్లలు ఉన్నారా, అమ్మాయిలు ఎవరైనా ఉన్నవారు ఉన్నారా, ఉంటే అమ్మ నీకు కళ్యాణ తిలకం దిద్దుతున్నాను, మా పిల్ల నుదుటిని కూడా వచ్చేటట్టు చూడే అని వచ్చిన రిక్వెస్ట్ పెట్టేవారు. అదే నైస్గా ఫైల్ పంపించేయాలి, సెపరేట్గా ఆహారకూడదు. ఈ చిన్న కొసరు పెడితే అమ్మవారు చాలా సంతోషం. ఈ కళ్యాణ తిలకం పెట్టి అమ్మాయి కూడా ఒక కళ్యాణ తిలకం వచ్చేటట్టు చూడతల్లి అనుకోవాలి. అందంగా చాలా ఇళ్ళల్లో చూస్తారు మొక్కుబడిగా ఏదో ఇలా అనేది చేస్తూ ఉంటారు, హడావిడిగా అయిపోవాలి, తర్వాత వాయనాలు బోల్డ్ ఇల్లు తిరగాలి, ఏ వాయనము అక్కర్లేదు అసలు. శ్రద్ధగా ఒకసారి భక్తిగా చేసుకోండి, ఎంత ఆనందం వస్తుందో. నేను ఆడదాన్నే ఎందుకు పుట్టలేదా అని అప్పుడప్పుడు విచారిస్తూ ఉంటాను, ఎంత మీ లక్కర్రా మీకు చక్కగా ఎంత కలర్స్ కలర్ నేను కలర్లు కట్టుకుంటే నవ్వుతారు, మాకు మిగిలింది ఈ వైటే, మీరు ఎంత కలర్లు కట్టుకుంటున్నారు, ఎన్ని నగలు పెట్టుకుంటున్నారు చూడండి, ఇవన్నీ నేను పెట్టుకుంటే ఏమంటారు, పూలు పెట్టుకున్నారు కదా, అది అదృష్టం. స్త్రీ జన్మ ఎప్పుడు దుఃఖించకండి, చాలా అదృష్టం. అంచేత ఆ అదృష్టాన్ని భావిస్తూ ఆనందంగా ఈ కలశమే ఆత్మ. అందుకే ఏ పూజలైనా చివరకు కలశం మీద ఆవాహన చేయాలంటారు. మనకి ఎంతసేపు ఆ కలశం, వాళ్ళు చెప్పింది ఈ కలశం. చిన్న సందేహం గురుగారు, కలశం విషయంలో చాలామంది కొబ్బరికాయ పెట్టేటప్పుడు పూర్తిగా పీచు తీసేసి అలా పెట్టమంటారు, అసలు పీచు తీయకుండానే అలాగే పెట్టాలంటారు కొంతమంది. రెండు కరెక్ట్. స్కూల్స్ ఆఫ్ థాట్స్ అంటారు, పీచు తీసేయాలన్న వాడి దృష్టి ఏంటంటే ఆ మూడు కళ్ళు కనబడతాయి, నేత్ర ఉన్మీలనం అంటారు దాన్ని, ఆ మూడు కళ్ళు తెచ్చుకుంటే మంచి జ్ఞానం వస్తుందని వాళ్ళ ఉద్దేశం. పీచు ఉంచి చేస్తే, నేను పీచు ఉంచే చేస్తాను, నా ఏదంటే కాస్త అందంగా కనపడుతుంది బోర్డులాగా, నా దృష్టి నాదే, ఇది కరెక్టే అది కరెక్టే, ఇది ఇలాగా చేయాలని ఎవరు ఆర్గ్యూ చేస్తే ఇద్దరు తప్పే, మీరు ఆర్గ్యూ చేయకపోతే వాళ్ళు ఆర్గ్యూ, రెండు కరెక్ట్. నేను ఇదే సందర్భం వచ్చిందిగా చెప్తాను, యూట్యూబ్ వీడియోలు చూసిన వాళ్ళందరూ కూడా దయచేసి దాంట్లో ఉన్న మంచినే గ్రహించను కానీ చెడుని విమర్శిస్తూ కమెంట్లు పెట్టకండి, మీ జీవితాలు వేస్ట్ చేసుకోవద్దు. మంచి గ్రహించడం కోసమే ఉన్నావు కానీ చెడుని విమర్శిస్తూ వీడియోలు చేయడం, చెడుని విమర్శిస్తూ ఎవరు ఉద్ధరించుకోవచ్చు పుట్టలేదు, నేను ఉద్ధరించుకోవడం పుట్టలేదు, నా బతుకు కోసం నేను పుట్టినాను. మీరు వింటారా వింటారు, లేకపోతే నా నేను ఖాళీ చేస్తే నా జీవితం నాదే, అవునా కాదా, చేత మంచి గ్రహించండి. సో ఇది పెడతారు కలశం మీద రవికులు పెట్టి అమ్మవారికి అలంకరణ, మళ్ళీ మాయ అన్నమాట, ఈ దేహాన్ని కప్పిన మాయ. సమోసాలు కడతారు కదా, ఇదే మీరు కడతారా, అలాగే పెడతాం గురుగారు. అక్కడ సమోసాలు నేను కూడా మీ సమోస అనుకోకూడదు. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి సమిష్టి స్వరూపిణి వరలక్ష్మి వరదేవతాయనము ఆవాహయామి అనుకుని చెప్పాలి, సమోసా 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 అనుకుంటే అవే మిగులుతాయి మనకి. కానీ ఆ ఆకారంలో కరెక్ట్గా వస్తుంది కదా, మనకి అది చూస్తే ఏది చూసినా వరలక్ష్మి అనుకోవాలి, కానీ ఇది చూస్తే సమోసా, అది చూస్తే బొబ్బట్టు, చూస్తే బూరి అనుకుంటే మీరు వంటింట్లోనే ఉన్నారు.
అమ్మవారి ముందు లేనట్టే, అమ్మవారి ముందు లేనట్టే కదా, నా దృష్టిలో అవే ఉన్నాయి. అయితే అది పెట్టి తర్వాత ఆవాహన. ఆవాహన ఏంటంటే ముద్రల మీద తర్వాత ఎప్పుడని చెప్పుకుందాం, ఆవాహన త్రికండా ముద్రతో చెయ్యాలి. ఇది త్రికండా ముద్ర, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఈ మధ్యలో పువ్వులుగా వేసుకుని ఈ బొటను వెళ్ళి హృదయ స్థానం దగ్గర తగిలించాలి. ఈ వంచి తల వంచి అని ఊపిరి దాని మీద వదలాలి. లేని వాళ్ళు ఇలా పట్టుకుని ఇలా చేసి ఒకసారి మనం మాట్లాడుకుందాం అనుకుంటాం, ఇలా పెట్టి వదలాలి, ఊపిరి వదలాలి. హృదయం దగ్గర తగలాలి, హృదయం కొంచెం పైకి ఉంటుంది అది అక్కడ, ఇలా పెట్టి ఇలాగ ఊపిరి అంటే ఉచ్ఛ్వాస, ఉచ్ఛ్వాస రూపేణ బహిరాహత్యం సుఖం చిరం తిష్టం స్వాహ. ఎక్కడున్నావు నువ్వు? నేను పై నుండి తీసుకొస్తున్నానా? నాలోనే దాంకున్న తల్లి ఉచ్ఛ్వాసంలో ఊపిరి ద్వారా బయటకు వచ్చి పువ్వుల్లో పడి రాతల్లి బయటికి నేను ఉపాధి పూజ చేసుకుంటాను. పూజ చేసాక మళ్ళీ ఉద్యాపన అంటే ఇలా చేయాలి, ఎత్తు కొడయడం కుదయడం కాదు. వీళ్ళని పడింది ధమేల్మ కింద పడేస్తారు, అంతదాకా పూజ చేస్తాం మనం. అప్పుడు ఏమైపోతుంది, పాపం దెబ్బ తగలదు ఆవిడికి. వినాయకుడిని కూడా ఎత్తి కుదేస్తూ ఉంటారు, తప్పేనా అది? ఎక్కడి నుండి వచ్చావు అక్కడికి వెళ్ళిపో, మళ్ళీ మన సంసారం చేసుకోవాలి కదా అని చెప్పి ఆవాహన్ని, మనకి ఆవాహన మంత్రాలు ఉన్నాయి ఆం హ్రీం క్రోమ్ అని, దాని గురించి తర్వాత చెప్దాం. బట్ లక్ష్మీం క్షీర సముద్రాంతర్యాం శ్రీరంగధామీ త్వరీం దాసీభూత సమస్తదేవనిదాం లోకైక దీపాంకురాం శ్రీమన్ మంద కటాక్ష లబ్ధ విభవ. ఎంత చక్కగా చెప్తారు, చాలా దట్టమైన వైభవం తల్లి నీ కటాక్షానికి అని అంత భావనతో మీరు వీలుంటే చదివి ఆ ఆవాహన కలశం ఇచ్చేసి పూజను కొనసాగించారు. అలాగా కలశం పెట్టి అమ్మవారిని ఆవాహన చేశాక షోడశోపచార పూజ చేయాలి. అది మీకు అందరికీ తెలుసు. ఆ ఉపచారాలు చేసేటప్పుడు కూడా ఇక్కడ కనెక్ట్ అవ్వడం కన్నా ఇక్కడ కనెక్ట్ అవ్వడం మంచిది. అంటే ఒక్కొక్క ఉపచారం కింద ఎవరైనా ఆవాహనం అంటారు, ధ్యానం అంటారు అనుకోండి, అంటే ఏం ధ్యానం చేస్తున్నప్పుడు ఏం చేయాలి, పుష్పం పట్టుకుని అమ్మవారి శ్లోకం ఏదో మీకు తెలిసిన, అందరికీ కామన్గా తెలిసిన లక్ష్మీశ్వరం, ఆ ధ్యానం చేయాలి. చేస్తున్నప్పుడు నా దృష్టి దేని మీద ఉంది అని గమనించాలి. ఒకటి, ఫస్ట్ లెవెల్లో ఉన్న భక్తి ఉన్న వాళ్ళకి కనీసం లక్ష్మీదేవి రూపు కనబడాలి కన్ను మూసుకునే, ఒక పింక్ కలర్ శారీ, కిరీటం, ఓ కమలం, తర్వాత ఓ బింది, ఓ నగలు, మన గీతాంజలి గారు వేసుకున్నట్టు నగలు, బిందులో ఏంటి బంగారు, ఇవన్నీ ఊహించాలి. పక్కనే లక్ష్మీదేవి ఉండాలి అక్కడ. అది ఫస్ట్ లెవెలే, అది పెద్ద హై లెవెల్ అంటలేదు. రెండో లెవెల్లో ఉన్నవాళ్ళు అంటే కొంచెం పైకి ఉన్నవాళ్ళు లక్ష్మీదేవిని ఒక కాంతివంతమైన దీపంలాగా, ఆ దీపానికి ఎన్ని కిరణాలు ఉన్నాయో మన లెక్కలేదు, బంగారు కిరణాలతో ఉన్న ఒక దీపం, అదే జ్ఞా ఇది ఇక్కడ వస్తుంది అది. మూడో లెవెల్లో ఉన్నవాళ్ళు ఈ రూపాలే ఊహించరు. ఇప్పుడు పార్వతి గారు ఎవరో మా ఇంటికి వస్తారన్నారు, 8:30 వస్తారంటారు, 8:15 నేను ఏం చేస్తూ ఉంటాను, ఈ బాడికి వచ్చేస్తూనే ఉంటారు, ఈ బాడికి వచ్చేస్తున్నాను, వచ్చేస్తున్నారు, వస్తున్నారు, అంత ఫ్రీక్వెంట్గా నేను తలుచుకోగలగాలి. సో ధ్యానం అనేది ఆ శ్లోకం అప్పుడే కాదు, ధ్యానం మొదలెట్టడానికి ముందు నుండి వరలక్ష్మిని ధ్యానం చేస్తుండాలి. ఇంకా ధ్యానం చేస్తాను, ఇంక వచ్చేస్తుంది వరలక్ష్మి అన్నంత తదేకంగా అమ్మవారిని తలుచుకోవాలి. ఆవాహనం అన్నప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, ఆవాహనం ఇలాగే, ఇక్కడ శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి, ప్రేమ ఉండాలి. ఎంత ప్రేమ ఎంత తను ఉన్నా కూడా రారా కూర్చో అనలేరు, రండి కూర్చోండి అనాలి. ఇలా విసిరేయకూడదు పువ్వుల్ని, ఆవాహనం సమర్పయామీని చేసి వాళ్ళు వేరే ఉన్నారు, మనం మాత్రం ఆవాహనం, ఇక రామా కూర్చో, ఎవరైనా మీ ఇంటికి వస్తే కూర్చోండి అంటాం. అదే అక్కడ ఫోజు, ఆ యాక్షన్ ఇక్కడ చేయాలి. రత్నసింహాసనం అన్నప్పుడు పువ్వుని విసిరేయకండి, కలశం కిందని బేస్లో ఇలా వంగి భక్తి శ్రద్ధలతో అమ్మ కూర్చో, ఇక్కడ కూర్చోవాలి, అది ఎప్పుడు ఇస్తావో భాగ్యం, కనీసం ఇక్కడ కూర్చో ఉండాల్సింది. విష్ణువక్షస్థలాలయే, నువ్వు ఎక్కడ కూర్చుని తల్లి, సాక్షాత్తు విష్ణుమూర్తి వక్షస్థలంలో కూర్చుని నీకు నేను సింహాసనం ఇవ్వను తల్లి, దానికి ఈక్వలెంట్ ఏదైనా ఉందా? కనీసం ఇక్కడ కూర్చో.
మనం రత్నసింహాసనం కలిపి ఏదో వీడేదో రత్నసింహాసనం వేసినట్టు పోతే ముక్కు పుటాలు ఎలా పెట్టేసి చేస్తూ ఉంటాం. అక్కడ నీకు వినయం ఏది? నేను అలా ఇవ్వాల్సింది, నేను ఇంతే ఇస్తున్నాను తల్లి, కుచేరుల్లా ఉండాలి మీరు. కృష్ణుడి దగ్గర కుచేళ్ళు రావాలి ఆ ఫీలింగ్. రత్నసింహాసనం సమర్పించాం, అలాగా పాదయోహ పాద్యం సమర్పించాము. కలశం మీద అమ్మవారి పాదాలు ఊహిస్తూ అలా రాస్తూ ఉన్నట్టు ఫీలింగ్ చేస్తే ఆ తడవాలి. పాదయోపాద్యం కాదు, ఆ పాదాలు ముట్టుకుంటే అమ్మవారి పాదాలు తగినంత. ఇప్పుడు కాంచీపురం వెళ్తే అమ్మవారిని దర్శనం చేసుకున్నాక పక్కన వారాహి విగ్రహం ఉంటుంది. ఎప్పుడైనా చూసారా? ఆ వారాహి విగ్రహం దగ్గర ఒక స్తంభం ఉంటుంది, ఇనప అది ఇత్తడి కవచం వేసి దానికి ఒక హోల్ ఉంటుంది. ఆ హోల్లో ఎప్పుడైనా మీకు వీలుంటే వాళ్ళు ఎనుమతి చేస్తే ఇలా వేలు పెట్టి టచ్ చేయడానికి చూడండి, మెత్తగా తగులుతుంది. ఆ స్పర్శ తగలాలి. అలాగే అష్టాదశ పీఠాల్లో అమ్మవారి యోని స్వరూపం అక్కడ కామాఖ్య వక్షస్థలం పడింది నేపాల్లో ఉంది. అక్కడ మీరు నమ్మరు, అక్కడ వక్షస్థలం నేపాల్ ఉత్తర భారతదేశం, అక్కడ ముట్టుకుంటే నిజంగా అమ్మవారి వక్షస్థలం అనిపిస్తుంది. మామూలు రాయే అది చెప్పాలంటే, అంత శక్తి అందులో వస్తుంది. అలాగా మీరు ఆ పాదాలను రాస్తున్నాను, ఏవే పాదాలని వేదాలు ఆశ్రయించుకున్నారో ఆ పాదాలను ముట్టుకుంటే వేదసారమంతా ఇచ్చేటువంటి కరుణా సముద్రురాలివి తల్లి. నాకు వేదసారం కూడా అక్కర్లేదు, నిన్ను తెలుసుకోగలిగే జ్ఞానం ఉంటే చాలు. ఇంత భావన ఉండాలి పాదయోహ పాద్యములు. నేను ఎప్పుడు పుచ్చుకునేవాడిని అయ్యి అని అడుక్కుని జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాను. ఇచ్చి గుణం నాకు ఇవ్వు తల్లి, నీ చేతులు ఎప్పుడు ఇస్తాయి కదా, ఆ ఇచ్చి గుణం నాకు ఇవ్వు తల్లి అని చేతులకు రాయాలి. నీ పెదాల్లో ఉన్న తాంబూలపు కవళంలో ఒక్క చుక్క పెడితే జన్మ తరించిందనేమో అన్నట్లు ఇంద్రాది అష్టదిక్పాలకులు నిన్ను చుట్టి అలా ఎదురు చూస్తున్నాడు తల్లి. తాంబూల చుక్కకే అంత వాల్యూ ఉంటే నీ పెదాలని ముట్టుకుంటే ఎంత శక్తి వస్తుందో ఈ మంది అంత భావంతో ముఖే ఆచమనీయం సమర్పించాలి. ఆ నీళ్ళు నేను తీసుకోవాలి అంటే నేనంటే నేనే కాదు మీరు, అది ప్రసాదం. ప్రసాదం ఎప్పుడు చివరిలో కాదు, ఆ గ్యారంటీ లేదు. ఎక్కడెక్కడ ప్రసాదం దొరికితే లాగించేయడమే, చివరిదాకా ఉంటుందని గ్యారంటీ ఇవ్వదు ఆవిడ. ప్రసాదం అనేది వెంటనే పుచ్చుకోవాలి, తర్వాత పుచ్చుకుంటానని పెట్టుకోకూడదు. సత్యనారాయణ వ్రతం అయిపోయి కూడా కథ అయిపోయి ఆరతి ఇచ్చేయగానే ముందు అరటిపండు తీసుకోవాలి, తర్వాత తీసుకుంటే మీరు ఎప్పుడు చూడ మర్చిపోతారు, ఎవడో ఒకరు పట్టుకుపోతారు. అంచేత అలా చేసి స్నానం. స్నానం అన్నప్పుడు మనం పంచామృతాలతో స్నానం చేసి, పంచామృతాల్లో ఏం వేస్తారు? పాలు, పెరుగు, తేనె, నెయ్యి, తేనె, పంచదార, ఇవి వేస్తారు. ఇవి పాలు కొంచెం ఎక్కువ వేసి మిగతావన్నీ కొంచెం తక్కువ ఉంటే ఆవిడకి ఇబ్బంది ఉండదు. మనం పెరుగు ఇంత వేసి నెయ్యి ఇంత వేసి కచకచ కచక చేసి మన ముఖం మీద పోసుకుంటే ఎంత చికాకుగా ఉంటుంది ఆవిడకి, అదే చికాకు ఇళ్లలో. ఇంత పోసేస్తూ ఉంటాం. అక్కడ ఎవరు విశాఖపట్నంలో ఉండే ఆవిడ దేవత పేరేంటి? కనక మహాలక్ష్మి. ఆవిడ నోట్లో అరటిపళ్ళు కూరేస్తూ ఉంటారు, ఎంత ఇదిగా ఉంటుందో. అలా చేయకూడదు సున్నితంగా ఆ పంచామృతాలతో. ఏ మీకు పంచామృత మంత్రాలు తెలియవు, ఏం పర్లేదు, హ్రీం మహాలక్ష్మి అయినా హ్రీం మహాలక్ష్మి అయినా ఒకే మంత్రం మీ ఇష్టం. ఓపిక తగినట్టు పంచామృతాలు వేయండి, కొబ్బరి నీళ్ళు వేయండి, పళ్ళరసాలు వేయండి. శ్రీ సూక్తం ఎలాగ ఇంచుమించు అందరికీ వస్తుంది. ఆ శ్రీ సూక్తం ఏది రాదు, ఇంటర్నెట్లో ఉన్నాయి, హరి అచ్యుతరామ శాస్త్రి, జల్లకర బ్రదర్సు, కాస్త తప్పులు లేకుండా తెలియ వాళ్ళది పెట్టుకుని మీరు అభిషేకం చేయడం మంచిది, లేదా చిలకరించండి, ప్రోక్షన్ చేయండి. వేసాక మామూలుగా లక్ష్మీ అష్టోత్తరం. వస్త్రం ఇక్కడ వస్త్రం, ఈ వస్త్రాల దగ్గర కూడా పొద్దున్నే పూజ చేశాను. చేసినప్పుడు అందరూ వస్త్రాలు పట్టుకొచ్చారు, ఇవాళ శుక్రవారం కాబట్టి. అందరిది ఉద్దేశం ఏంటి, వస్త్రాలు కాస్ట్లీ వస్త్రం పెట్టి ఇది అమ్మవారికి ఇచ్చి నేను కట్టుకుంటాను అనుకుంటాడు, అంటే వాళ్ళే కట్టుకుందాం ప్రసాదం కింద. అక్కడే తప్పు. ఏది పెడుతున్నావో అది ఇంకోటి పంచగలిగే వితరణ శైలి. మనం ఏంటి ఇంకోటి పంచాలంటే రేటు పడిపోతుంది మనకి, ఒప్పుకుంటారా? మనకి పెట్టుకోవాలంటే 10,000 500 చాలు పంచిది, పని మనిషి అయితే ఇంకా పడిపోతుంది 200 చాలు. ఇది ఈ వికారాలు దాటితేనే వరలక్ష్మి వ్రతం ఫలిస్తుంది. ఏం పెడతానో వెంటనే మాకు గురు పౌర్ణమికి వారాహి నవరాత్రులకు
అలా కుప్పలు కుప్పలు పడిచీరలు వచ్చాయి, 10,000 15,000 విశాలమ్మకి మా మిసెస్ గురువమ్మకి. మేము గొప్పగా చెప్పుకోవట్లేదు, ఇదే సాధన నాణ్య పంద అయినా విద్య తప్పితే మార్గం లేదు. అలా కళ్ళు మూసుకుని అలా ఇచ్చేసేయడమే, వచ్చింది వచ్చినట్టు ఇచ్చేసేయడం, ఇది నాకు నచ్చింది దీనికోసమే చూస్తున్నాను అని దాచుకోవడం తప్పు. నచ్చిందే ఇవ్వాలి నువ్వు, కష్టం. వరలక్ష్మి వ్రతం నేను చెప్పినట్టు చేయాలంటే చాలా కష్టం. అవునా, మీకు కష్టం అనిపిస్తుంది? ఒక డజన్ ఏమో బ్లౌజ్ పీసులు పెట్టుకుంటామండి, వాటి మీద 2 అక్షింతలు వేసి వస్త్రం సమర్పయామి అంటాము, అదే వాళ్ళని పేరెంటాలు పిలుచుకొని ఇచ్చుకుంటామండి. వస్త్ర యుగ్మం సమర్పయామి, అందుకనే మనం ఏం కట్టుకుంటామో అదే. మనం ఒక్క బ్లౌజ్ పీస్ జాకెట్ దొరుకుని ఉన్నాం కదా, చీర కట్టుకుంటాం అంతేది. ఏదో ఒకటి శక్తి కొలది ఒక 100 రూపాయల చీర పెట్టండి. ఒక చీర అంటే నేను పెట్టి తీరాలి నియమం కాదు, నేనేం చేస్తాను అదే అక్కడ తీయాలి. నేను పండు కోసి తింటాను, అందువల్ల అమ్మవారి నైవేద్యంలో పండు కోసే పెట్టాలి, కానీ పండు ఫుల్గా పెట్టేస్తూ ఉంటారు కొంతమంది, దానిమ్మ పండు అవన్నీ కూడా అలా తినం కదండి, అరటి పండు తొక్క వదవాలి కదా. అలాగ నేను ఎలా తింటానో అలాగే పెట్టాలి, ఏం తింటుంటానో అదే, అవునా కదా, లాజికల్గా ఆలోచించండి. సో వస్త్రయుగ్మం అని చెప్పి శక్తానుసారం పెట్టి తర్వాత పుష్పాలతో పూజ చేయాలి. ఆ పుష్పం కూడా మృగముద్ర అంటారు, ఇది చాలా ఆధ్యాత్మిక శక్తిని పెంపొందింది. అవి పెట్టి హృదయం దగ్గర పెట్టుకుని ఓం ఐం హ్రీం ప్రీం ప్రకృత్యైన వహశ్రీం, ఓం ఐం హ్రీం ప్రీం వికృత్యైన వహశ్రీం, ఓం ఐం హ్రీం త్రీం విద్యా ఏ నమశ్రీం. ఈ రిథం పోకూడదు, మన చేతులు నొప్పితే కాబట్టి ఇలా పెట్టుకుని ఇలా కూర్చో డిగి 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 అంటాం. సారీ, అందరు చేసేది ఇదే. ఇది బోట్ ఒకటి కావాలి దీన్ని, లేకపోతే ఒక చేతులు నొప్పితే కదా, ఇది పెట్టుకుని గోరుతోటి ఇలా 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 ఉంటుంది. అలా చేయకూడదు అంటే అలా ఎవరు చేయమలేదు, మీకు ఓపిక లేదు. ఒక్కసారి ఇలా వేసి కూర్చోడమ్మా నాకు ఓపిక లేదే, కేళ్ళ నొప్పులు కాలం ఏం చేయమన్నావు? గురుగారు చిన్న డౌట్ అండి, అక్కడే చిన్న డౌట్ అండి. ఇప్పుడు చేతులు నొప్పి అందుకని కొంచెం ఇలా కుంకుమ పట్టుకొని అన్ని చదువుకొని ఒక్కసారి వేసేయచ్చు, అదే బెస్ట్ నన్ను అడిగితే. ఈ కుంకాలు పోసేయడం కుప్పలు కుప్పలు, తర్వాత దాన్ని ఏం చేయాలండి? ఓ పెద్ద క్వశ్చను ఇది, ఒకటి పట్టుకోండి. అలాగని కుంకుమ ఖర్చు తగ్గుతుందని ఆ కక్కుటి బుద్ధితో చేయకూడదు. ఇది భావన ముఖ్యం. నేను కుంకుమ ఖర్చు తగ్గుతుందని చేసేవాళ్ళు ఉంటారు, నాకు ఓపిక లేదు కాబట్టి ధ్యానం మీద దృష్టి నిలిపి సింధూరాయణ విగ్రహం అని మళ్ళీ శ్రీ శివ శివశక్తి రూపిణి లలితాంబిక అంతదాకా మీ దృష్టి కదపకుండా అమ్మవారి మీద ఉంటే మీరు చెప్పింది కరెక్ట్. ఇది పట్టుకుని ఏదో ఆలోచిస్తూ అమ్మయ్య ఖర్చు తగ్గింది రాబో కొంచెం వేయచ్చు, శ్రమ కూడా తగ్గింది, లాస్ట్లో ఏమన్నారు గురువుగారు అనుకుంటే అది తప్పు. ఈ పోసిన కుంకుమ కూడా మీరు మళ్ళీ రీయూస్ చేయొచ్చు, అది ఎనర్జైజ్ అయిన కుంకుమ, అవునా కదా. మంత్రం చదివి పోసారు, దాన్ని కొంచెం జల్లించేసేసి పురుగులు పట్టినంత వరకు బాగానే ఉంటుంది, పురుగులు పట్టే వాడకూడదు, అది మళ్ళీ యూస్ చేయను. కాదు అంటారు, మరి బంగారు పువ్వులతో పూజ చేస్తారు, దాన్ని పారేయండి. మేము మీ ఇంటి దగ్గర కూర్చో కూర్చుంటాం బంగారు పువ్వులు అందుకోవడానికి. కానీ ఈ మధ్య కాలంలో చూస్తున్నాం గురుగారు, బంగారం పువ్వులు వెండి పువ్వులు వీటితోటి పూజ చేస్తూ ఉన్నారు, ఇలా చెయ్యొచ్చా? అసలు చెయ్యొచ్చా అంటే అది పువ్వులు బాగా తప్పుతుంది, ప్రతిసారి వెళ్ళక్కర్లేదు అన్న దృష్టితో చేస్తే చాలా తప్పు. నా అమ్మకి బంగారం పువ్వులతో చెయ్యాలి అని చేస్తే బంగారు పువ్వులు చేస్తాం, ఒక న్యాచురల్ పువ్వులు కూడా తీసుకొచ్చి వేస్తాం. ఇది ఆల్టర్నేట్ కాదు, బంగారం పువ్వులు బంగారం పువ్వులే, అది వేరే సందర్భాల్లో వాడినప్పుడు సువర్ణ పుష్పాభిషేకం వాడతాం, అది ప్రత్యేకపోయి. మామూలు పుష్పాలకి ఆ పుష్పాల విలువ ఒకటి, వాటికి ఎవరు మోక్షం కల్పిస్తారు? అది తీసి అది నేనైతే మామూలు పుష్పాలతో చేస్తాను. ఎప్పుడైనా అమ్మవారి మీద బాగా ప్రేమ వచ్చేసిందంటే ఓ బంగారు పుష్పం పెట్టుకోవాలి తల్లి అని అని పెడుతూ ఉంటాను. ఇది షో కిందో నేను 180 బంగారు పుష్పాలు అలా రాకూడదు. సో సాధ్యమైనంత వరకు మామూలు పుష్పాలతో చేసిన సరే పుష్ప పూజ చేస్తారు, ఇకపోతే మిగతా అన్ని వదిలేద్దాం. ఇకపోతే తోరం కట్టుకోవాలి, 9 పోగులు వేసుకుని, కొంతమంది 5 పోగులు 9 ముళ్ళు అని మళ్ళీ కొట్టుకోకండి, ఇదే కరెక్ట్ అదే కరెక్ట్. అమ్మవారు ఎన్ని పోగులు అయితే అన్ని పోగులు అన్ని ముళ్ళు, ఏం లేదు. అక్కడ 9 ముళ్ళు మాత్రం కావాలి. ప్రథమ గ్రంథిం పూజామి, ద్వితీయ గ్రంథిం పూజామి అని చెప్పి ఒక్కొక్క గ్రంథి, గ్రంథి అంటే నాట్, ఎన్నో గ్రంథులు ఉన్నాయి. ఆవిడ చెప్పింది 3 గ్రంథులే, విష్ణు గ్రంథి, రుద్రగ్రంథి, బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి, అవి లాస్ట్ గ్రంథులు. వీటికి వెళ్ళడానికి ముందు ఎన్నో గ్రంథులు ఉంటే లాక్స్,
ఎథరిక్ ప్యాచెస్ అంటారు. ఆ గ్రంథులన్నీ ఈ నవనాడుల్లో ఉన్నటువంటి నవయోన్యాత్మకమైన శరీరం, నవయోనులు ఇవన్నీ యోనులు, ఈ యోనులతో కూడినటువంటి నవయోన్మాత శరీరంలో ఆ దైవశక్తి కాస్మిక్ ఫోర్స్ అంటారు, అది ప్రసరింపకుండా అడ్డుపడే నవగ్రంథులే ఈ తొమ్మిది ముళ్ళు. అది ఒక్కొక్క గ్రంథికి ఒక దేవతను పూజించి, అమ్మ ఆ అడ్డు తొలగింది తల్లి, అమ్మ ఆ అడ్డు తొలగింది, నీ శక్తి నా దేహంలో నిరంతరం ప్రసరిస్తూ ఉంది అని గ్రహించే, ప్రసరింపమని కాదు ప్రసరిస్తూ ఉంది అని గ్రహించే శక్తి నాకు, కొత్తగా ఏం రాదు అన్నీ ఇక్కడే ఉన్నాయి అని గ్రహించే శక్తి ఇవ్వ, కట్టుకుని వాయన దానం ఇవ్వాలంటారు. మనం ఏం ఇస్తినమ్మ వాయనం, ఉజ్జుకున్న వాయనం, ఇస్తినమ్మ వాయనం ఏదో చెప్తారు కదా, నాకు సరిగ్గా తెలియదు, నాకు సరదా అది చాలా బాగుంటుంది. అక్కడ కూడా ఎవరికైనా సరే వచ్చింది లక్ష్మీదేవి అన్నది భావన పూర్తిగా ఉందా లేదా గ్రహించుకోవాలి. ఆ ఉంటే మంత్రం తప్పితే నీ మీకు ఇంకోటి ఉండకూడదు. ఒక సరదాలా చేసినా కూడా మంత్రంతో నేనేమిటి ఇస్తున్నాను, ఇస్తినమ్మ వాయనం, నేను వాయనంలో ఏం పదార్థాలు ఉండాలి అని అంటే, మరి పళ్ళు పూలు పసుపు కుంకం గాజులు పెట్టం, మరి ఉత్తప్పుడు ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహం ఉంటే నా సౌభాగ్యం వెళ్ళిపోతుందో, మీ సౌభాగ్యం ఎక్కడికి వెళ్తుందో మీరు ఆలోచించారా, అది చేస్తున్నారా? అది కాదు. అక్కడ వచ్చిన ఆవిడెవరు అంటే లక్ష్మీదేవి. ఎవరికి ఇస్తున్నారు? ఇస్తినమ్మ వాయనం లక్ష్మీదేవికి నా భక్తి విశ్వాసము నమ్మకము శ్రద్ధ మంత్రము ఉపచారము ఇవన్నీ నేను ఇస్తున్నాను ఈ రూపంలో. పుచ్చుకున్న వాయనం అంటే మళ్ళీ వెనక్కి పుచ్చుకున్నట్టు, ఏం పుచ్చుకుంటున్నాను? నిరంతరమైన సౌభాగ్యం ఇచ్చి కూడా ఇంకా అందుకే మూడు సార్లు ఎంత చెప్తారు కదా, ఒకసారి చెప్తారా? మూడు సార్లు చెప్తా. ఒకసారి ఇస్తే సరిపోదేంటి? ఎందుకు ఇచ్చి గుణాన్ని పదే పదే అలవరచుకోవడం? ఇస్తినమ వాయనం, ఇస్తినమ వాయనం, ఇస్తినమ వాయనం అంటే ఇచ్చి గుణం అలవడుతుందని మూడు సార్లు చెప్పుకోవాలి. నన్ను అడిగితే 30 సార్లు చెప్పాలి. పుచ్చుకున్న వాయనం అయిపోయి వాయన దానం అంటే అది. ఆ పూజ చేయించిన బ్రాహ్మణుడు కూడా యథోచితంగా పూజ చేసి ఆ వచ్చిన బూర్లు అవన్నీ ఏవో ఉంటాయి కదా, అవన్నీ అవి కూడా ఎందుకు పెట్టారంటే, పూర్వకాలంలో బ్రాహ్మణుడు ఉద్యోగం చేసుకునేవాడు కాదు, డబ్బులకి ఈ పూజకు ఎంత అవుతుంది అని అడిగి అర్హత లేదు. మనసోత్సాహ పరిమితం యథాశక్తిం హిరణ్యం తుభ్యం సంప్రదదే నమవ, ఇది మంత్రం. అంటే నేను పూజ చేయించాక, మేమంటే నేను కాదు, పురోహితుల వారు వచ్చి పూజ చేయించాక, అది 4 గంటల పూజ అయినా 2 గంటల పూజ అయినా మనసోత్సాహ పరిమితం, మీరు ఎంత ఆనందపడతారో దాని కొలమానం కింద, మీకు ఎంత డబ్బులను చూస్తే మీరు చాలా డబ్బును వాళ్ళలా కనబడుతున్నారు, కోటీశ్వరులాగా. అప్పుడేంటి, నాలాంటి వాడు ఒక పూజ చేస్తే 1 లక్ష రూపాయలు ఇవ్వాలి, ఎందుకు కోటీశ్వరులు కదా. యథాశక్తి నేనేం చేయాలి, పుచ్చుకుంటున్నప్పుడు డిమాండ్ చేయకుండా మీరు అరటిపండు చేతిలో పెట్టిన, ఏంటి నినగలేసుకుని అరటిపండు చేతిలో పెడుతుంది అనుకోకూడదట వీడికి, అది మహాటెస్ట్. అది కళ్ళు మూసుకుని హిరణ్యం తుభ్యం, నువ్వు ఇచ్చిందే బంగారం తల్లి అని కళ్ళ కదుకుని చేతిలో వేసుకోవాలి. అందుకే బ్రాహ్మణ వృత్తి చాలా గొప్ప వృత్తి అని నేను కులంతో చెప్పట్లేదు. ఎవడు ఇలా ఆచరిస్తారో వాడే బ్రాహ్మణుడు నా దృష్టిలో, ఎవళ్ళు ఇలా ఆచరిస్తారో వాళ్ళే బ్రాహ్మణుడు. అందుకే మా వేమకోటి కృష్ణయాది వారు చెప్పేవారు, బ్రాహ్మణులం అనదం మాని బ్రాహ్మణం, మణులు కాస్త మలం అయిపోయారండి అన్నారు. మేము బ్రాహ్మణం బ్రాహ్మణం అంటారు, మణులు ఎక్కడ పోయారండి అన్నారు. ఎంత చక్కగా చెప్పారు, సరిగ్గా పలకారు ఉచ్చారణం. సరే ఈ వాయనదానం ఇచ్చేస్తారు. ఇక కథకు వద్దాం. కథకు వచ్చినప్పుడు కథ చదువుతున్నా కానీ ఒక్కొక్క పదం చూడండి. చారుమతి, హీరోయిన్ పేరు ఎవరు? చారుమతి. చారు అంటే ఏంటి? లెమన్ చారు, పైనాపిల్ చారు కాదు. చారు అంటే అందమైన. చారు హసన్, చారు హాస, బాగా నవ్వి. చారుమతి అంటే అందమైన ఆలోచనలు గల తల్లి. కథ చదివేటప్పుడు అందులో ముఖ్యమైన పాత్ర ఏంటంటే చారుమతి, అందమైన ఆలోచనలు కల తల్లి. అందుకే దేవి భాగవత మన సప్తశతిలో కూడా సుబుద్ధి, సురధ మంచి దేహం గలవాడు సురధ. సో చారుమతి కాబట్టి ఒక వాక్యం ఉంది, అది చదివితే, అది చదివి పాటిస్తే వరలక్ష్మి వ్రతం చేసినట్టే. ఎన్ని రోజులు? పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం కాదు, 365 రోజులు చేసినట్లే. ఏమిటి ఆ వాక్యం? చారుమతి గయ్యాళిగాక మితముగా సంభాషించుచు ఉదయాన్నే నిద్రలేచి
భర్తను అత్తమామలను పెనిమిటిని అత్తమామలను దైవముగా భావించి భాషించి చూడను. ఒక్కటి పాటిస్తే చాలు, అదే వరలక్ష్మి వ్రతం. ఇవన్నీ వదిలేస్తున్నారు, వాయనాలు పట్టుకుని వేలాడుతున్నాం మనం. నిజంగా బాధేస్తుంది, ఇది మెయిన్. గయ్యాళిగాక మితముగా భాషించుచు. స్త్రీ అంటే ఎప్పుడు మాట్లాడుతున్నానే హస్బెండ్ ఎదురు చూడాలట, మితముగా భాషించు. ఎలాంటి వాడైనా అంటే మీ అందరు కోపం వస్తుందేమో, నేను పురుష పక్షపాతి కాదు, నేను యాక్చువల్గా స్త్రీనే. స్త్రీ విద్య ఉపాసన చేసేవాడు ఎవడైనా స్త్రీ, స్త్రీగా అంటే స్త్రీ లక్షణాలు ఉంటే కానీ వాడు స్త్రీ విద్య ఉపాసన చేయలేడు. ఆ సహనం, ఓర్పు, ఆ ప్రేమ ఉండాలి. అందుకే ప్రెగ్నెంట్ లేడీ మా ముందు వచ్చినా కూడా ఎప్పుడమ్మా డెలివరీ, ఎన్నో నెల అని అడుగుతాను. మావాడు ముందు ముందు వద్దే, ఏంటంటే ఆడవాళ్ళు అడుగుతున్నారు, నాకే తెలియదు. ఒక అమ్మ అడిగినట్లే ఎప్పుడమ్మా డెలివరీ బాగానే ఉందా అని అడుగుతాం. ఎందుకు, ఆ భావన వస్తుంది కాబట్టి. అంచేత స్త్రీగా అతవల భవర్త ఎలా ఉన్నా సరే, మా అమ్మగారు ఇప్పటికీ నాకు గుర్తు, మూడున్నరకు లేచి మా నాన్నగారి కాళ్ళకి దండం పెట్టి మంగళసూత్రం ఇలా తీసుకుని కళ్ళకు అద్దుకుని అప్పుడు ఆరంభిస్తుంది శ్లోకాలు. ఇంకా తర్వాత మొబైల్లో అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఒక్కళ్ళే చేస్తారు, ఇప్పుడు చెయ్యండి. మా మొదలెట్టండి, రేపు వరలక్ష్మి వ్రతంలో మొదలెట్టండి. మీ భర్తలందు ఎలా మార్పు వచ్చిందంటే, సుమన్ టీవీ చూసాక మారేనండి. వాళ్ళకి కొంచెం పాపులారిటీ, ఎవరు చెప్పారంటే గురు కరణామయ్యండి, నాకు పాపులారిటీ, అందరూ సర్వే జరా సుగురోభవంతో. నిజం, అందుకే ఉన్నాయి ఈ మీడియాస్. అన్నీ మార్పు రావాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు మాకు అనవసరం. అత్తమామలను కూడా దైవంగా భావించి అయిపోయిందా, సరే వాళ్ళు కళ వచ్చిందని చెప్తుంది. నాకొచ్చిన కళ నేనే దాచుకోకూడదు, స్వార్థం లేదు, స్నేహితులు చెప్తుంది. లక్ష్మీదేవి కనబడింది, పౌర్ణమి వచ్చే ముందు శుక్రవారం నాడు చేసుకుంటే బోల్డ్ డబ్బులు ఇస్తానంది, సంపదలు ఇస్తుంది అని 10 మందితో ముందు ఎవరికి చెప్పింది, అత్తమామలకు చెప్పింది. ఆ ఇంపార్టెన్స్ అత్తమామలకు ఇచ్చింది. ఇండిపెండెన్స్ లేదు అక్కడ, నేను చెప్పాలి అన్నందువల్లే గొడవలు వస్తున్నాయి ఇప్పుడు. వాళ్ళకి చెప్పి వాళ్ళ అనుమతి తీసుకుని అది చెప్పింది. సరే పూజ మొదలైంది. అందరూ ఎప్పుడెప్పుడు వస్తుందా పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం ఎదురు చూశారు. మనకు వచ్చే కానీ తెలియట్లేదు కానీ, అమ్మ మా సత్యనారాయణలో ఆ బ్రాహ్మణుడు మరునాడు ఎప్పుడవుతుందా, సత్యనారాయణ ఎప్పుడు చేస్తానా అని ఉత్సాహంతో నిద్రలాడ. మనకి బెంగతో నిద్ర రాలేదు, ఇద్దరికీ నిద్ర లేదు, తేడా అక్కడ ఉత్సాహం, ఇటు బెంగ. రేపు వరలక్ష్మి వ్రతం నేను పిలిచాను, ఎలా చేసుకుంటాను అంట, అమ్మో అనుకుంటూ పడుకో. రేపు వరలక్ష్మి వ్రతం ఉత్సాహం, అమ్మ ఇలాంటి భాగ్యం వచ్చిందని కాల్, ఉత్సాహంతో చేయాలి. అది ఒక వాక్యం గుర్తుంచుకోడు. అయిపోయిందా, పిదప ఆ శారుమతి దేవి పూజ చేసిన తర్వాత ఒక ప్రదక్షిణము చేసిరి. వారందరికీ కాలికి గల్లు గల్లు అని గద్దెలు వచ్చాయి. మనము ఒక ప్రదక్షిణం చేసి తిమి మోకాళ్ళు నొప్పి పెట్టినవి, రెండవ ప్రదక్షిణం చేసి కీళ్ళు లాగేశాయి, మూడో ప్రదక్షిణ కొలబడ్డాం. ఇది ప్రస్తుతం ఏమిటి అక్కడ ప్రదక్షిణం అంటే, నవ్వుకోవడానికి చెప్పారు కానీ ఏమిటి అక్కడ ప్రదక్షిణం అంటే, మంత్రంలో కరెక్ట్గా చూస్తే ఆత్మ ప్రదక్షిణ త్రయ నమస్కారాన్ని సమర్పయామి, అది కరెక్ట్ మంత్రం. అంటే ఏమిటి, పూజ చేసేటప్పటికీ ఆ పూజలో ఉన్న మంత్రాల ప్రభావంలో నా జీవితంలో నేను ఎలా నడుస్తున్నానో నాకు నిష్పక్షపాతంగా దృష్టికి వస్తుంది, నా తప్పులన్నీ నాకు తెలుస్తాయి, ఎదుటివాడు చెప్పకుండా నాకు తెలుస్తాయి. ఈ ఒక్క ప్రదక్షిణ మూలాధారం నుండి సహస్రావరకు కుండలిని వెళ్ళి మళ్ళీ మూలాధారంకి వస్తే ఒక ప్రదక్షిణం. అది మీరు ఇంత యోగాలా చేయక్కలేదు. రాజు ఎన్ని తప్పులు చేస్తున్నాను తల్లి, తెలుసో తెలియకో చేస్తూనే ఉన్నాను, క్షమించు తల్లి అనుకుంటూ చేయాలి. అప్పుడు కాలు గల్లు గల్లు అని శబ్దం అనిపించి, మీకు పట్టీలు వస్తాయని చేయకండి, అప్పుడు వెంటనే వీళ్ళు వేసేస్తారు తమ్ములేదు. ఈ ప్రదక్షిణ చేస్తే గద్దెలు వచ్చేస్తాయి మీకని మా యూట్యూబ్ వాళ్ళు. అలా మీకు రావు, అవి అవేవి రావు. ఏమొస్తానంటే అక్కడ శబ్దం మీరు ముఖ్యం. చినినాదం, చిని చిన్నాదం, వీణానాదం, తంత్రీనాదం, వేణునాదం, డక్కానాదం, దమననాదం, వేరీనాదం, ప్రాణఘోష అని దశవిధ నాదాలు ఆధ్యాత్మిక సాధనలో మనకి వినపడతాయి. మొట్టమొదటి నాదం చినినాదం, వెళ్ళు అమ్మవారి గజ్జలు చెప్పుడు వినపడుతుంది ఇంట్లో. ఎవరికైనా వినపడుతూ ఉంటుందా? అప్పుడు
ఎప్పుడు నిత్యం గజ్జలు చెప్పు. మొదట్లో భయపడిపోతాం, దెయ్యం మనకి అమ్మవారు వచ్చినా కూడా దైవమో అనుకుంటాం, అదే బాగుదాడు పెద్దో దైవమో అనుకుంటాం. సో ఆ గజ్జలు చెప్పుడు వినబడుతుంది. రెండో ప్రదక్షిణము చేయగానే దేహమంతా దగద్ధగామైన ఆభరణాలతో నిండిపోతాయి దేహమంతా. మనకి నగలు వచ్చాయా? నగలు రావు. వాళ్ళకి నగలు రాలేదు, మన గుర్తినే లేకపోతే మన అమ్మలక్కలు చేయరు కదా అని వాళ్ళు ట్రాప్ చేశారు, దీనికోసం చేస్తారేమో అని. మీకు ఆధ్యాత్మిక సర్లే, ఇది ఇంత చేసి ఆధ్యాత్మికత ఎందుకు, మనకు చాలా ఉంది అనుకుంటాం, మనం చెయ్యం. అంచేత నగలు వస్తాయి, పట్టీలు వస్తాయంటే చేస్తారు కొంతమంది, అందుకు అలా పెట్టారేమో. అని ఏమొచ్చింది అంటే, దేహము సర్వారుణ అనవద్యాంగి సర్వాభరణ భూషిత. ఎక్కడ విన్నారు? లలితా సహస్రం. సర్వారుణ ఏ అంగమైనా ఇవ్వడానికి తహతహలాడుతూ ఉండాలి. ఎలా ఉండాలంటేట, ఆధ్యాత్మికంలో ఉన్నవాడు నేను స్త్రీని కాదు కానీ ఆ స్త్రీ అనుభూతిని చాలాసార్లు పొందుతాను. మీరు పొందేసారు ఆల్రెడీ, డెలివరీ అయ్యాక పాలు ఇవ్వడానికి తల్లి తహతహలాడుతుంటే ఎప్పుడు తాగుతుంది అని అనుభవించారు కదా మీరందరూ, లేకపోతే నొప్పెట్టేస్తూ ఉంటుంది. అలాగ ఈ ఉపాసకుడు ఇవ్వడానికి తహతహలాడాలట. ఒక మాతృ మూర్తి ఎలాగ క్షీరం ఇవ్వడానికి తహతహలాడుతుందో అలాగ ఈ ఉపాసకుడు అలాంటి గుణాలతో వెలిగిపోతూ ఉంటారు. మీరు కళ్ళు ఎప్పుడు మంచిని చూడడానికి, ఎప్పుడెళ్ళి ఆ వెంకటభావం చూస్తానో, ఎప్పుడెళ్ళి మీనాక్షిని చూస్తానో, అందరిలోనూ మీనాక్షి కామాక్షిని చూస్తా, అలాగ చెవులు ఎప్పుడు ఏ శబ్దం విన్నా దశముద్రల్లో వస్తుంది శబ్దాకర్షిణీ అని. ఏ శబ్దం విన్నా తన్మయత్వం, ఏది డిస్టర్బెన్స్ లేదు, అన్నీ ఆవిడే. అంత గొప్ప ఆధ్యాత్మికది రెండో ప్రదక్షణం. ఒకటే చివరిగా మూడో ప్రదక్షణం చేయడానికి వాళ్ళ ఇళ్ళకి తీసుకువెళ్ళడానికి రథాలు గుర్రములు పూజ స్వర్ణ రథములు వచ్చేసాయి. మనకి స్వర్ణరథం కాకపోతే మారుతి కారు కూడా రాలేదు మనకి. ఎందుకు రాలేదు అంటే ఆ రథాలు కాదు మనం చూడాల్సింది. స్వర్ణరథం అంటే ఎవరైనా పోక తప్పదు, అందులో స్త్రీలకు కావాల్సిన ముఖ్యం అది స్వార్థం అనుకోండి, ఏమనుకోండి, భర్త కన్నా ముందు వెళ్ళిపోవాలనుకుంటారు. మాలాంటి వాళ్ళకి కొంచెం స్వార్థం, నేనేమవుతాను వాళ్ళు వెళ్ళిపోతేను నాకు అనిపిస్తుంది, కానీ వాళ్ళకి సౌభాగ్యం అది కాదని లేని సత్యం. ఎందుకంటే అది లేకపోతే వీళ్ళు హింస ఎంత హింస పెడతారో, ఈ సమాజం దుష్ట సమాజం, అది హింస పెడుతూ ఉంటుంది. ఆ హింస తప్పించుకోవడం కోసం వీళ్ళు ఇలా భావిస్తున్నారు. అలాంటప్పుడు భర్త నాకు తెలిసిన శిష్యురాలు తెల్లారుజామున 4:30 శ్రావణ మాసంలో ఆవిడకి సౌభాగ్య పంచదశ ఇచ్చాను. గురువుగారు నా భర్త కన్నా ముందు, ఆ భర్తకి హార్ట్ కంప్లైంట్, చాలా చాలా రిస్కీ సిచ్యువేషన్లో ఉన్నారు, నా భర్త కన్నా ముందు నేను వెళ్ళిపోవాలని మాత్రం నాకు బాధ వేసింది. మంచి ఆవిడ ఈ ఉంగరం ఆవిడ గుర్తుగానే పెట్టుకున్నాను, నేను ఎప్పుడు బంగారం పెట్టుకోను, నా గుర్తుగా పెట్టుకోవాలి గురువుగారు అని. అమ్మ నీకోసం నేను పెట్టుకో, ఆత్మబంధువు నువ్వు, నీ గుణం నాకు నచ్చిందని పెట్టుకున్నాను. ఆవిడ 4:30 తెల్లారుజామున శ్రావణ మాసంలో పొద్దున్నే లేచింది, నాన్న చేసి లలితా సహస్రం చదువుతూ భర్తని పిలిచింది, ఎందుకో కొంచెం నొప్పిగా ఉందండి అంది. భర్త వెంటనే కంగారు పడి ట్యాబ్లెట్ కోసం 4:30 పంపించారు హైదరాబాదే, పేర్లు అనవసరం, కొంచెం కూర్చుంటారా అని కూర్చున్నారు. ఒళ్ళో తలబెట్టుకుంది లలితా సహస్రం చదువుతూ 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 వదిలేసింటాడు. ఇది సౌభాగ్యం. ఆ సౌభాగ్యమే మూడో ప్రదక్షిణ. ఇప్పుడు అర్థమైందా వరలక్ష్మి వ్రతంలో మూడో ప్రదక్షిణ ఎవరికి వస్తుందండి అలాంటి దివ్యమైంది? భర్త పాపం దుఃఖమే, కానీ ఆ అమ్మాయి ఆవిడ బాగా అంటే 65-70 ఏళ్ళు బతికారు, పూర్ణాయుష్, అందరికీ రెస్పాన్సిబిలిటీ. ఇప్పటికీ ఆవిడని తలుచుకుంటే ఆత్మబంధువు అలాంటి జీవితం, ఎప్పుడూ జపమే, ఎప్పుడూ వితరణమే, బోల్డ్ డబ్బున్నాడు ఎప్పుడూ అలా ఇస్తూనే ఉంటుందన్నమాట. అటువంటి గొప్ప జీవితం వస్తుంది, అది వరలక్ష్మి వ్రతం చేసే విధానం. దాని తర్వాత మనం వాయనాలు పట్టుకుని ఇళ్ళకి వెళ్తూ ఉంటాం, బుట్టల్లో పెట్టుకుని బత్తాయి పళ్ళు అవన్నీ పెట్టుకుని, లిఫ్ట్ లేకుంటే మేడం ఎట్లా ఉసూరు ఉసూరు అంటున్నాం. అలాగే 9 నైవేద్యాలు 10 నైవేద్యాలు చేయాలంటారు. మీకు ఓపిక ఉంటే చేయండి, వసతి ఉంటే చేయండి, ఓపిక లేకపోయినా సగానికి పైగా వంటింట్లో గడిపే అమ్మ అనుకుంటూ చేయేదే వరలక్ష్మి వ్రతం కాదు. ఒక్క నైవేద్యం చాలు,
ఏమైనా ఆవిడ తింటూ ఉందా చెప్పండి. ఓం భోం అని మనమే బాగా కానిస్తాం. మళ్ళీ ఒక డయాబెటిక్ షుగర్ కంప్లైంట్ అంటాం, ఎందుకు రాదు? 9 బూర్లు 9 బొబ్బట్లు చేసుకుంటే అన్నీ మనం తింటాం. పోనీ పంచుతామా అంటే పంచం చేసి మొత్తం పంచేయండి. ఇక్కడ ఒక చిన్న సందేహం గురుగారు, ఏదైతే నైవేద్యం ప్రత్యేకంగా అమ్మవారికి ఏదైనా పూజ జరిగేటప్పుడు పెడతామో అది ఇంట్లో వాళ్ళు మాత్రమే తీసుకోవాలి, బయట వాళ్ళు ఎవరికి ఇవ్వద్దు అని అంటారు, ఇది ఎంతవరకు వాస్తవం? అంతకన్నా గొప్ప స్వార్థం ఒకటి లేదు. అంతేనా, నేనే తింటే అది నైవేద్యం, 10 మందికి పంచుకుంటే మహా నైవేద్యం, అది అరటిపండు అయినా సరే. అంటే వ్రతంలో పెట్టింది ఏదైనా కూడా, ఏదైనా సరే 10 మందికి పంచితేనే మహత్తుతో పంచుకున్న నైవేద్యం మహా నైవేద్యం. నేను ఒక్కటి తింటే అది నైవేద్యం, అది తప్పనే చెప్పను. స్వార్థం, నేనే తినాలి అని ఎవరు చెప్తారో అది మాయే. నేను వాళ్ళని తప్పట్ను, అమ్మవారే ఈ విధంగా అజ్ఞానంతో మిమ్మల్ని టెస్టులు పెడుతుంది. అసలు అందరికీ పంచుతారండి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, నేను పంచమన్నాను, ఓ ఇంత పులిహార చేసుకుంటారు, వస్తారు, వచ్చిన వాళ్ళందరికీ పంచుతారు. మీరు ఇంకా తినలేదు, ఎందుకంటే పంచాక కానీ తినకూడదు అంటారు కొంతమంది, ఇలా పంచుతారు. ఇంకా చివరిగా ఒకళ్ళు మిగిలితే మీకు ఇంతే ఉంది, ఇస్తారా తెస్తారా? ఇవ్వడమే మహా నైవేద్యం. నేను అందరు తింటేనే తృప్తి. ఈ నోట్లు వేసుకుంటే మళ్ళీ ఇక్కడికే ఇంటెస్టైన్స్కే వెళుతుంది. అది ఇచ్చి గుణమే అక్కడ నైవేద్యం, ప్రసాదం తండ్రి. ఎప్పుడు పంచకూడదు, నేనే తినాలి అని పెట్టుకోకండి. మహానైవేద్యం మొత్తం పంచడమే. పని మనిషి దగ్గర ముందు మా పీఠంలో పని మనిషి భానుమతి అమ్మాయి, ఆ అమ్మాయి హనుమంతుడిలో కూర్చుని నమస్కారం పెడుతుంది. ఎంత ఇష్టమో నాకు ఆ అమ్మాయికే ఇస్తాను ఫస్ట్ నైవేద్యం. ఎప్పుడు అమ్మాయి, వాళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అని లేదమ్మా, అందరినీ పిలిచి పంచండి. అమ్మవారు ఏం మైలపడిపోదు ఆవిడ చూస్తే, అంత మైలపడిపోయాడు అమ్మవారే కాదు అసలు. ఎవరి పేరైతే చెప్తే అన్ని బా అపవిత్రం తొలగిపోతుందో ఆవిడే అమ్మవారు. అందుచేత మహా నైవేద్యం అన్న పేరుతో మిమ్మల్ని మీరు కష్టపెట్టి కూర్చోవడంగా ఒక్క నైవేద్యం చేయండి, అమ్మవారికి నివేదన చేయండి. ఇకపోతే వాయనాలు ఇవ్వడానికి బయలుదేరతారు. బయలుదేరినప్పుడు ఆ బయలుదేరిన ప్రయాణమంతా కూడా ఒక మంత్రం చెప్పుకుంటే మంచిది. మీకు మంత్రం ఒకవేళ ఉందో లేదో నాకు తెలియదు. ఈ శ్రావణ మాసం అంతా వరలక్ష్మీ వ్రతం అయినప్పుడైనా సరే మీరు చెప్పగలిగిన ఒక మంత్రం ఉంది. ఇప్పుడు ఈ చూసి వాళ్ళు కూడా నేను మంత్రం చెప్తున్నప్పుడు మీరు అందరూ మంత్రం చెప్పండి. నేను ఒకసారి చెప్తే మీరు 2 సార్లు రిపీట్ చేయాలి. ఇదే మంత్రదీక్ష అనుకోండి. అర్థమైందా? చూసేవాళ్ళు కూడా ఈ వీడియోతో పాటు చెప్తూ ఉండండి. ఇది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనని చెప్తే మీరు అంటారు ఆవిడకి ఇష్టమేంటి, ఆ ఇష్టమేంటి, ఏమి లేదు. లక్ష్మీదేవికి దగ్గరగా కలిపి మంత్రం, సౌండ్ ఎనర్జీస్, ఈ సౌండ్ ఎనర్జీ ఆవిడకి బాగా దగ్గర చేస్తుంది ఆ శక్తికి. చెప్పండి మీరందరూ, ఓం శ్రీం హ్రీం శ్రీం, ఓం శ్రీం హ్రీం శ్రీం, ఓం శ్రీం హ్రీం శ్రీం, కమలే కమలాలయే, కమలే కమలాలయే, కమలే కమలాలయే, ప్రసీద ప్రసీద, ప్రసీద ప్రసీద, శ్రీం హ్రీం శ్రీం ఓం, శ్రీం హ్రీం శ్రీం ఓం, శ్రీం హ్రీం శ్రీం ఓం, మహాలక్ష్మీ నమః, మహాలక్ష్మీ నమః, మహాలక్ష్మీ నమః. ఇది మంత్రం. ఈ మంత్రం చెప్తూ మొత్తం పూజంతా కూడా చేసేయచ్చు. అసలు లక్ష్మీ అష్టోత్తరాన్ని ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః ప్రకృతి నమః ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః అన్నప్పుడు టైం పడుతుంది, దానికి తగిన శక్తి కూడా మీకు వస్తుంది. ఇది చెప్పుకుంటూ వాయనానికి వెళ్ళాలి. వెళ్ళి అవతల వాళ్ళకి ముందే చెప్పారు, అమ్మ మిమ్మల్ని లక్ష్మీదేవిలా భావించి పూజ చేస్తాను. అక్కడ కూడా అమ్మవారు ఏం చేస్తుంది నా అనుభవం చెప్తాను. ఫస్ట్ ఎవరు కనబడతారో వాళ్ళు చేసేయాల్సిందే. మీరు ఎదుక్కోకూడదు, పలానా ఆవిడకి ఇద్దాం అనుకున్నాను, వీళ్ళకి ఇద్దామని బుర్ర ఉపయోగిస్తుంటాం మనం. నాకు ఎదురు పడుతుంటే లిఫ్ట్ దగ్గర వస్తుంటే అమ్మ ఒక్క నిమిషం, అమ్మవారిలా ఎదురుపడ్డారు, కాస్త పాసుపు రాసి చేసేస్తాను తల్లి అని చెప్పి అక్కడ చేయాలి. అలా వస్తుంటే అమ్మవారు చాలా మందిని ఇంటికి ఆహ్వానిస్తాం మనం. ఇంట్లో నేను ఇలా వ్రతం చేసుకున్నానండి, వాయనం తీసుకోవడానికి రండి అని పిలుస్తాం కదా, అలా పిలుస్తారు కదండి. అలా పిలిచినప్పుడు మీకు బాగా అమ్మవారి దగ్గర అయిపోయారంటే పిలవకుండా ఒక ఆవిడ వస్తుంది. ఆవిడ ఎవరంటే, అమ్మా ఇంట్లో పని ఏదో ఉందన్నారు, పని ఉందమ్మా అంటే బయటకు వెళ్ళు, పని మనిషి మాకు ఉంది, పూజ టైంలో వచ్చావు అంటాం. ఆవిడే లక్ష్మి యక్షగా మిమ్మల్ని కాపాడే పని కోసం వచ్చింది. ఇంట్లో పని ఏదో ఉందంటే ఆవిడ లక్ష్మి. ఆవిడని కూల్చి టైట్గా టైంకి వచ్చేవు తల్లి కూర్చోవని ఆవిడ ఫస్ట్ చేయాలి. ఎవరైనా కానీ పాదపూజ చేయొచ్చా అండి?
ఎవరికైనా ఎవరైనా మీ రెండు విధాల ఎవరికైనా ఎవరైనా చేయొచ్చు. ఇందులో వీరికి అర్హత ఉంది, వీరికి అర్హత లేదు అని నిర్ణయించింది ఆవిడే తప్పి నేను మీరు కాదు. మీ కళ్ళ ముందు ఎవరొస్తే వాళ్ళకి భర్త ఉన్నారా లేదా అనవసరం, నాకు భర్త ఉన్నారా లేదా అనవసరం. భర్త లేని వాళ్ళు పూజ చేస్తే అదేదో అశుభవనుకులు వాళ్ళు మూర్ఖులు, భర్త లేని వాళ్ళకి పూజ చేస్తే అశుభవనుకాళ్ళు మూర్ఖులే. ఇది రెండూ నిర్ణయించింది ఆవిడ. ఎవరు ముందు కనబడితే వాళ్ళ అనుమతితో వాళ్ళ కాళ్ళకి కసు. అంటే కాళ్ళకు కూడా కొంతమంది నా కాళ్ళకి రాయకండి ఇల్లంతా కార్పెట్ అయిపోతుంది అంటే మరి గోరు పట్టుకుని గోరుకు రాస్తాం, బొటనవేలకు మాత్రమే రాస్తూ ఉంటారు చాలా. అది ఇప్పుడు దరిద్రం, అది వాళ్ళ దరిద్రం మనకు అంటుకుంటుంది. ఆ గోరును పట్టుకోవడం ఏంటమ్మా, వాళ్ళు వద్దంటే అమ్మ పర్లేదమ్మా అని బొట్టు పెట్టేయండి. వాళ్ళకి తప్పే, పసుపు తీసుకొచ్చి గోరు రాసుకోవడం ఏంటి, వాళ్ళని చెప్పాలి అమ్మా ఇలా చేయకూడదని ఎవరో చెప్పారు పూర్తిగా రా. ఆ రాసేటప్పుడు కూడా ఇక్కడ ఇది చీలమండ, ఈ చీలమండ నుండి ఇలా రాయాలి. రాసేటప్పుడు ఒక నైస్ మసాజ్ చేసినట్టు ఫీలింగ్లో ఇలా రాయాలి. పరా 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 గిన్నెలతో అయినట్టు రాస్తూ ఉంటారు కొంతమంది, రాస్తారా ఫాస్ట్ ఫాస్ట్గా ఇలా రాసి ఈ వేళ్ల సందుల్లో పనివ్వాలి. అక్కడ ఏంటంటే ఆ లక్ష్మీదేవి రూపంలో ఆవాహనే ఆవిడ మహాసుఖంగా ఉండి ముద్రేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అది అంత సుఖం కలిగింది ఆవిడ ఈ పసుపు రాసుకుంటూ. ఇది ఇక్కడ శనీశ్వర స్థానం. ఈ శనీశ్వర స్థానంలో అక్కడ పసుపు తగిలితే మన ఇంట్లో శని పోతుంది, ఆవిడకి అంటుకుంటుంది కానీ మనకు పోతుంది. సో ఇక్కడ పట్టీలు అందుకు వేసుకుంటారు, అందరూ పట్టీలు వేసుకోండి, అవి వేసుకోవాలి. వరలక్ష్మి వ్రతం నాడైనా పట్టీలు వేసుకోండి, లాకర్లో పెట్టడం కాదు. ఎలా ఉండాలి ఎలా ఉండాలి అని అడుగుతారు శ్రావణ మాసం అంతా. చక్కగా అన్ని చోట్ల అలంకరించిన సర్వాభరణ భూషులే ఉండాలి. మన ఇళ్లలో లాకర్లు సర్వాభరణ భూషులు, మనం మామూలుగా ఉంటున్నాం, అన్ని ఆభరణాలు అక్కడ ఉంటున్నాయి. అర్థమైందా? ఇలా చేసి ఆవిడ చెప్పాలి, అమ్మా నేను పూజ చేస్తాను సువాసిని పూజ, మీరు మంత్రజపం చేసుకుంటూ అలా కూర్చో. ఒక విగ్రహం ఎలా ఉంటుందో అంటే గంధం ధరైన ఇలా అంటూ ఉంటారు వాళ్ళు అంటారు. ఇంకేంటి మేడ నైవేద్యం నోరు తెరుస్తారు ఇలా. ఈ రియాక్షన్ ఉండకూడదు, అసలు ఏం చెప్పకండి, మీరు విగ్రహంలో కూర్చోండి. గంధం ధారయామైనప్పుడు ఇలా తీసి మెల్లిగా సున్నితంగా ఇలా రాయాలి. ఇంత శ్రద్ధగా చేసేదే వాటం. ఈ పూలు తీసుకోవడం, పర్రమని లాగేయడం, లోపల దవ్వడం, ఎంత పెడుతూ ఉంటాం ఏంటి అసలు. అసలు పువ్వులు కూడా మీరు ఒళ్ళో పెట్టేయాలి అమ్మవారికి పెట్టినట్టు. ఈ మామూలుగా చేసే పూజలు వేరు, ఈ ఆధ్యాత్మిక భావంతో చేసే పూజ వేరు. బొట్టు కూడా ఈ ఉంగరం వేలుతోటి మెల్లిగా తగిలి తగినట్టు పెట్టాలి. నైవేద్యం కూడా ముఖ్య ఆచమనీయ పెద్ద కింది పెదవి అమృతం, ఆ అమృత పెదవిని ఈ ఉంగరం వేలుతో అందాలి. నైవేద్యం అన్నప్పుడు పాయసమో పులిహారో పండో ఏదో అరటి పండు ఉలిచి ఈ పెదవికి ఇలా తగిలించి వదిలేయాలి. ఆవిడకి ముందే చెప్పాలి నేను ఇలా తగిలిస్తానని, ఎందుకంటే ఉలిక్కి పడతారు. మీరు కూడా ఇంకో విషయాలు లేకుండా మీ అబ్బాయి పెళ్లి కుదిరిందా, మీ అమ్మాయి ఏం చేస్తుంది ఎక్కడుంది అంటూ రాస్తారు. ఏంటి లాభం చెప్పండి, ఆ ఉపచారాలు అవన్నీ చేస్తారా లేదా మాట్లాడుతూ? ఇవన్నీ దయచేసి ఇవి చూసి వాళ్ళు ఇది విన్నవాళ్ళు మానేయండి. మీకు శ్రమ డబ్బు ఖర్చు అయితే ఏమీ ఉపయోగం లేదు. దాని ఒక్కళ్ళకి పెట్టండి ఇలా, ఒక్కళ్ళకి వాయనే ఇవ్వండి, ఇలా కూర్చోబెట్టండి చక్కగా. అసలు వదలబుద్ధి ఏదర్రా, అలా నేను ఎంతమందికో సువాసిని పూజ చేశాను, చేస్తే అలా వదలు నేను అలా కాళ్ళు పట్టుకుని అలా ఉండిపోవాలనిపిస్తుంది. ఇదేనేమో అమ్మవారి కాళ్ళని వాళ్ళు అలాగే ముందు చెప్తాం, ధ్యానం చేసుకుంటూ ఉంటారు. నేను పూజ చేసే నా గొప్పతనం కాదు, మీరు అలా పూజ చేస్తే 45 నిమిషాల తర్వాత లేచింది ఆవిడ, వెళ్ళిపోయింది ఎక్కడికో. ఆ భర్త ఏమో కంగారు, ఏమైపోయిందండి అభిప్రాయం, ఏమి లేదు మెల్లిగా వస్తారు లేని వెనక్కని. అంత తాదాత్మ్య స్థితిలో మీరు చేయాలి. ఒక్క చేయను, ఒక్కళ్ళకి వాయను ఇంతమందికి ఇవ్వాలన్న నియమం కూడా లేదు. అంటే సాధారణంగా 5, 7, 9, 11 ఇలా చెప్తూ ఉంటారు. పోని 11, ఆ 11లో ఒక్కళ్ళకి ఇలా చేయండి, మిగతా 10 మందికి పరపర రాస్తూ మీ మాటలు మాట్లాడుకు. అతను ఎందుకు మాట్లాడాలి, అమ్మవారి మంత్రం చెప్పుకుంటూ వాళ్ళకి మీరు దీక్ష చేయండి. ఓం శ్రీం ప్రేమ్ శ్రీం చెప్పండి. మంత్రాలన్నీ అలాగా రూమర్స్ స్ప్రెడ్ అవ్వడం కాదు, మంత్రాలు స్ప్రెడ్ అవ్వాలి. కరెక్ట్, నిజమండి, నేర్చుకుంటారు అందరూ. అది చేయండి, ఒక్కొక్కళ్ళు గురువులు అవ్వండి. దానం ఇచ్చేటప్పుడు ఎంత ఎక్కువ ఇస్తే మంచిది, తర్వాత ఎన్ని ఎంతమంది ఎక్కువ మందికి ఇస్తే మంచిది అంటారు, తక్కువ మందికి ఇచ్చిన పర్వాలేదు. అదే చెప్పాను యథాశక్తి,
మీ శక్తి ఎంత ఉంది. ఇందాక చెప్పాను కాంచీపురంలో కామాక్షమ్మ వారికి సంవత్సరం రోజులు సంపెంగ పువ్వుల మాల ఇస్తానన్నాను. ఇస్తానన్న తర్వాత ఆయన చెప్పారు ఎంత అవుతుందంటే రోజుకు 1500 అన్నాను. అయినా సరే ఇస్తానన్నాను. అంటే 45,000 నెలకి 460,000 అంటే 540,000 అవుతుంది. నిజానికి చెప్పాలి దానికి మించిందే ఉంది. ఎవరి గుండెల్లో అయితే అమ్ముంటుందో వాడు కోటీశ్వరుడు. బ్యాంకుల్లో మీరు కోటి కాదు, ఇక్కడ ఉండాలి వాడు. అంతేదే ఎంతమందికి మీరు ఇవ్వగలిగితే అంతమంది. ఈ లిమిట్లు పెట్టుకో, 25 మంది 5 మందిలు కాదు. అక్షయం ఇవ్వాలి. నా ఇంట్లో 10 మందికి 20 మందికి 30 మందికి భోజనం చేయాలి అని అంటూ ఉంటారు. మా పీఠంలో అలా వస్తూ ఉంటారు, అలా వండుతూ ఉంటారు. అంతే మీ ఇళ్లలో కూడా, ఇళ్లలో కూడా ప్రతిరోజు ఒక 2 3 ముగ్గురు ఎక్స్ట్రా వచ్చి భోజనం చేయాలనుకోండి. అలాగ మీరు వాయనాలు అలా ఇచ్చి లాస్ట్లో ఆ చీర అది అమ్మవారి ఒళ్ళో పెట్టి మీ భావన. నాకు ఒకసారి భావన వచ్చినప్పుడు ఆ అమ్మని ఇలా పట్టుకున్నట్టు ఆ నడుం చుట్టూ ఇలా పెట్టి తల ఇలా పెట్టేస్తాను ఒళ్ళో. ఉపస్థేంద్రియ ఆదిష్టాయి, ఇక్కడ నుండే నేను పుట్టాను తల్లి అని తల అంచి పెడితే నాకు తెలియకుండానే వాళ్ళు తిరస్మే చేయబడతారు. ఇది నమస్కారం. లేదు అది కాదు, పాదాలు ముట్టుకుని పూర్తి నమస్కారం, తల వంచి ఆ పాదాలకు తాల్చండి. ముందుగా వాళ్ళు చెప్పండి నేను దాల్చినప్పుడు నాకు తల మీద చేయి పెట్టి మంత్రసిద్ధి రస్తు అనాలి. అంటే నువ్వు ఏ మంత్రం చెప్తున్నావో అది సిద్ధించాలి అని ఆశీర్వదించు. ఇలా చేస్తే ఒక్క ఏడాది చేయండి. ఇప్పుడు రేపు వచ్చి పౌర్ణమి శుక్రవారం, మీకు వరలక్ష్మి అనుభవాలు అన్నీ వీళ్ళతో పంచుకోండి, నాతో పంచుకోండి, ఆనందిస్తాను. మీ ప్రశ్న ఏమైనా ఉంటే అడగచ్చు. ఈశ్వర భట్ల విజయ గౌరీ నా పేరు, కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి వచ్చామండి. మీరు ఇప్పుడు వాయనం ఇచ్చేటప్పుడు కానీ అమ్మవారికి అమ్మవారి రూపంలో కొలిచి ఐం హ్రీం శ్రీం అని బీజాక్షరాలు చెప్తున్నారు స్వామి, అలా మేము చెప్పచ్చా? ఇంట్లో బీజాక్షరాలతో చేసుకుంటూ ఉండొచ్చా? చెప్పండి. ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి. చెప్పకూడదు శ్రీ మాత్రే నమః అని. ఎందుకంటే గురువు రూపంలోనూ పెద్దవారి రూపంలోనూ ఒకళ్ళు వచ్చి మంత్రం ఇచ్చాక అంతకు ముందున్నటువంటి భయాలు అనుమానాలు పటాపంచలైపోయి అటు ఎటువంటి మంత్రమైనా స్వేచ్ఛగా చెప్పగలిగిన స్థిరమైన బుద్ధి ఉన్నప్పుడు చెప్పేయచ్చు. కానీ మీరు ఇంకా కూడా ఐమ్రీం త్రీం చెప్పచ్చా అంటే వద్దు, శ్రీమాత్రేనం అనుకోండి. కానీ ఒక పక్క చెబుతూ ఒక పక్క అమ్మో చెప్పచ్చో లేదో ఇది స్థిరంగా ఉండాలి. రేపు పొద్దున్న మళ్ళీ యూట్యూబ్లోనో ఎక్కడోనో వీళ్ళు అలా చెప్పకూడదని ఇంకోళ్ళు ఎవరో చెప్తే అమ్మో ఏమో చెప్పమంటున్నారు, ఏమో చెప్పదు, అసలు ఏమి చెప్పకుండా ఉంటే గొడవలు పొద్దున్నే మానేస్తాం. స్థిరంగా ఉండాలి. ఏమవుతుంది తప్పు చెప్తే? ఎలాగ మంత్రహీనం క్రియాహీనం చదువుతున్నారు కదా, కొట్టుకుపోతుంది. అవి నరికేస్తుంది. నరికేనివ్వండి. ఎలాగ చచ్చిపోయిన వాళ్ళు నరికేస్తుంది. ఆ ధైర్యంతో నాకు మంత్రం చెప్తే ఏమి తప్పు చెప్పినా ఉప్పు చెప్పినా సవ్య అపసవ్య మార్గస్థ అపసవ్యంగా చదివినా కూడా ఆవిడే చేయిస్తుంది. కాబట్టి సరెండర్తో మీరు మంత్రం చెప్పండి. వీడికి అర్హత ఉంది, ఈ కులంలో పుట్టిన వారికి అర్హత ఈ కులంలో లేదు. రిక్షా వాళ్ళు ఉన్నారు, ఆటో రిక్షా వాళ్ళు ఉన్నారు నా శిష్యులు, రాజశ్యామల మంత్రం చెప్తూ ఉంటారు. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం ఓం నమో హోది శ్రీ మాతంగీశ్వరి. ఈ గ్రీన్ కుంకం పెట్టుకుని ఉంటారు. ఇది పెట్టుకున్నందులో మీరందరూ నా దగ్గరికి వస్తున్నారు తెలుసా, అట్రాక్షన్ అన్నమాట. నిజం, ఇది బిల్వపత్రాలు తమలపాకులు అన్నీ వేసి మంత్రపూరితంగా చేసిన కుంకుమ. మీ వాళ్ళు అడిగేస్తారు ఇప్పుడు కమెంట్లో, ఆ కుంకుమ ఎక్కడ దొరుకుతుంది స్వామి, అది కావాలంటే ఎంత? వెల్లూరులో దొరుకుతుంది కదండి, అమ్మవారి ఆలయం దగ్గర దొరుకుతుంది అని చెప్పారు నాకు. ఇది వెల్లూరు అక్కడ దొరుకుతుంది. మేము విజయవాడలో మా శిష్యురాలు చేయిస్తాం, మేమే చేయించుకుంటాం, చేసి పెట్టాం. అది మంచిది. అది పెట్టుకునేటప్పుడు రాజశ్యామల మంత్రం, ఆ మంత్రం సిద్ధి మంత్రం ఉపదేశం ఉంటే చెప్పుకుని, లేదా రాజశ్యామలా దేవత ఆయన మహ పాహి మామర్షం అది చెప్పడానికి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. రాజశ్యామలా దేవతాయనమ పాహిమా వృక్షమామని ఆ మంత్రం పెట్టుకుంటే, ఆ కుంకం పెట్టుకుంటే మెచ్చం. అదే ప్రతి ఒక్కళ్ళు ఆ మంత్రం చదువు. చాలా సంతోషం గురువు గారు. ఎందరో మాకు నిత్య జీవితంలో మేము ఎదుర్కొనేటువంటి సమస్యలు, సందేహాలు, ఇవన్నీ కూడా చాలా సున్నాయాసంగా మా అందరికీ అర్థమయ్యే రీతిలో వాటి అన్నింటినీ కూడా నివృత్తి చేశారు. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం.